కృపాకూరం రాధాకృష్ణ కళాలయం సర్వసంపత్కరం రమ్యం నిత్య కళ్యాణ శోభితం నిత్య కళ్యాణ శోభితం చేశాను. అమ్మ సంతకం చేయాలి, ఇవాళ మంచి రోజు కదట. ఆస్తి కోడల పేరు రాస్తే మంచి రోజు ఎలా అవుతుంది? ఈ రోజు చాలా బాగుంది, సంతకాలు పెట్టమనండి. పెళ్ళం పేరు మీద ఆస్తి అంతా అప్పచెప్తుంది, ఆ తర్వాత దాని చేతిలో కీలబొమ్మైపోతావురా.
నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. రాజిస్తానే మాట ఇచ్చాను, మాట ఇచ్చిన తర్వాత తప్పడం మన ఇంట వంట లేదు. పెళ్ళం చేతికి ఆస్తిని అప్పచెప్పడం కూడా మన ఇంట వంట లేదురా. మొగుడు చెప్పు చేతుల్లో పెళ్ళం ఉండాలి గాని. ఆ పెళ్ళాన్ని చెప్పినట్టు మొగుడు వినకూడదు, నిజమే. కానీ ఏం చేస్తావు, ఈ ఇంట్లో నేను పెళ్ళాన్ని, అది మొగుడు. నువ్వు సంతకం పెట్టమ్మా, పెట్టవే. ఇవో డాక్యుమెంట్స్ అమ్మ సంతకం చేసింది. ఏమిటండి ఆస్తి పేపర్లలో ఆమదం తగిన మొహం పెట్టిస్తారు, నవ్వుతూ ఇందా తీసుకో అని ఇవ్వకూడదు. అలాగే మాత్రమే మీ ఆవిడ చెప్పిన దానికంతా అందాల తార అనడానికి మాత్రమే పనికొస్తుంది. మీ భార్య వల్ల చాలా రోజులు బాధపడ్డాం, ఇప్పుడు ఆ బాధకు అలవాటైపోయాం. ఈ ఇంటి పెత్తనం అంతా మీ ఆవిడదే. మీ భార్య ప్రాణం ఎక్కడుందో తెలుసా? ఆవిడ శరీరంలో లేదు. నా ప్రాణం నాలో లేదు, నీలో ఉంది. నువ్వు నాలో ఉన్నావు తల్లి. నీ అనుగ్రహం ఎల్లప్పుడూ నా ఎందు, నా కుటుంబం ఎందు, నా బిడ్డల ఎందు, నా బిడ్డల బిడ్డల ఎందు కరగకుండా ఉండేట్టుగా ఎప్పుడూ కాపాడు తల్లి. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి మీద ఉండే మనుషులందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు. నీ అనుగ్రహం కోసం తల్లి ఎల్లప్పుడూ మమ్మల్ని చల్లగా కాపాడు. ఏడుగొండలవాడ వెంకటరమణ నాయన, నే చెప్పినట్టు నీ మొక్కుబళ్ళన్నీ తప్పకుండా తీరుస్తున్నాను. ఒక్క సహాయం చేయి, ఆ మహాలక్ష్మితో చెప్పి మా ఇంట్లో ఎప్పుడూ ఉండమని కాస్త సిఫార్సు చేయనాయన. నీకు ఒక రత్నం లాంటి కూతురు ఉంది, పేరు కూడా రత్నమే. నువ్వు చెప్పాలా నేను చెప్పా? మీరే చెప్పండి స్వామి. ఆ కూతురు తల్లి పోలిక, కానీ లక్షణాలన్నీ నీవే. సరే, ఆ అమ్మాయికి పెళ్ళి అయిందో లేదో చెప్పండి చూద్దాం.
అనుమానంతో ఎందుకు పిలిచావు? అయ్యో అదొక పెళ్ళ, ఆ పెళ్లిలో గొడవ జరిగిందా? జరిగింది. ఇప్పుడు ఆ అల్లుడు ఈ ఇంట్లోనే ఉంటున్నాడు కదా? నీ ఇంట్లో ఉండిపోబట్టే కదా, అటు మా నాన్నకేమో చెడైపోయాను, ఇటు మీ అమ్మకేమో చులకనైపోయాను. కట్నం లేకుండా నిన్ను తీసుకొస్తే మా నాన్న పంపానంటున్నాడు, కట్నం సంగతి తెచ్చితే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతానంటుంది మా అత్తగారు. ఇప్పుడు నేను ఏం చేయను? ఏడవద్దంటున్నాను. అందుకే మీరు చెప్పిందంత నిజమే అనుకోండి, కానీ ఇంట్లో మీకు ఏ ఇబ్బంది కలుగుతుంది? నేనున్నాగా ఉన్నావా చిలక్క? ఉంటావు ఉన్నావే. ఎందుకు మీ అమ్మ ఏమంటుంది? ఈ ప్యాంట్లేమో లంగాలా ఉన్నాయంట, ఈ లంగా ప్యాంట్లు వేసుకోకూడదంట. ఇంకేం వేసుకోను, లంగారు వేసుకోనా? వేసుకోండి. వేసుకున్నా లంగారు వేసుకోనా? లంగారు వేసుకోండి. మీ అమ్మ వచ్చినా సరే, అమ్మ అమ్మ వచ్చినా సరే. ఏమిటి ఏదో అమ్మ అమ్మకి అమ్మ అని ఏదో అంటున్నావు? అదే అమ్మకి అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకోమందా? ఏమిటి మరి గాండ్రిం చేస్తున్నావు? పులిగోరు మెల్లా వేసుకుని అరిచినంత మాత్రం మగాడి కాలేవు, వెళ్ళి పనులు చూసుకో. అమ్మాయిని గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు, మరి అబ్బాయిల గురించి ఏం చెప్పలేదే. వస్తున్నా వస్తున్నా, మీ అబ్బాయిల దగ్గరకే వస్తున్నా. మీకు సూర్య చంద్రుడానికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. నిజమే, కాకపోతే పెద్దవాడి పేరు చంద్రుడు, చిన్నవాడి పేరు సూర్యుడు. ఆ చంద్రుడికి కాస్త గ్రహణం పట్టినట్టుగా అనుమానం. అవును బాబు, ఒక అతని దగ్గర 25,000 అప్పు తీసుకుని బట్టల వ్యాపారం పెట్టాడు, అందులో నష్టం వచ్చింది. ఆయన కోర్టులో డిగ్రీ తీసుకున్నాడు, మావిడేమో అప్పు తీర్చుంటోంది. అందుకని మిగిలింది నేను చెప్తున్నాను, వాడు ఇప్పుడు ఇల్లు వదిలేసి కేసాలం పడ తిరుగుతున్నాడు. ఒక బిడ్డ తల్లి అయిన అతని భార్య ఇప్పుడు నీ మొగుడు చేతుల్లో ఉంది, నీ ఆవిడ చేతుల్లో ఉంది. ఏమ్మా ఇంకా బట్టలు ఉతకడం కాలేదు, వంటంతా అలాగే ఉండిపోయిందే. ఈ పని ఇంతసేపు అయితే ఎలాగే? 11 నేను ఫోన్ చేస్తానని నీకు తెలుసు కదా, పెద్దతనం ఆకలికి ఉండలేను. ఈ కాలం పిల్లలకన్నీ చెప్పి చెప్పి చేయించాలి. త్వరగా కానీ ఒరే, ఎక్కడున్నారా సన్నాసి? మరి మా రెండో అబ్బాయి సూర్యాని గురించి ఏం చెప్పలేదే. హీజ్ ఎ హీరో, ఎప్పుడు సూర్యుడిలాగే ప్రచండంగా వెలుగుతాడు. ఈ ఇంటి కష్టాలన్నీ ఇలా 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 తీర్చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? బిఏ ఫైనల్ ఇయర్. బిఏ మొత్తం ఎన్ని సంవత్సరాలండి? 3. థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్ పరీక్ష రాస్తున్నాడు. కరెక్ట్ గా చెప్పారండి. కరెక్ట్ చెప్పారు కాబట్టి ఈ సాల్వా రవీంద్ర భారతులు ఇచ్చారు, ఈ పంచ పెద్దవాడాలు ఇచ్చారు. మరి అప్పుడు ఇది ఒక ఇంట్లో కత్తిరింగ్ చేశారు, అప్పుడు ఇచ్చారు. ఒకటి రూమ్ మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. ఈ రేఖ ఎందుకు దాచావు? ఎందుకు దాచావు? అయ్యో నేను దాచలేదు. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి తల్లి చచ్చిపోయేటప్పుడు ఆ అబ్బాయిని వారి ఆస్తిని మీ ఆవిడ చేతిలో పెట్టిపోయింది, అవునా? ఇది పాలు విదకమంటే ఇంకా ఇక్కడే హోరుస్తున్నావు? నువ్వు బలే నలుగురు నన్ను తొందరగా చూస్తున్నారు. ఏ ఎందుకు ఏమైందని? నాకు డబ్బు లేదని నా బలే డోలు అడిగితే నేను మా ఊరు వెళ్ళిపోతాను. నీ పని ఎకరాలు నా దగ్గర ఎక్కడ ఉందిరా? ఊర్లో ఉంది. నా దగ్గర ఇచ్చింది కాగితాలు, నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయింది అంతే. ఎవర్రా నలుగురు చెప్పు కాస్త, వాళ్ళ మక్కేలు విరగొడతాను. నీ బుద్ధి పాడు చేస్తున్నారు దొంగ విధాలు. ఇదిగో చూడలా, నీ దగ్గర 10 ఎకరాలు ఉందని తెలిస్తే ఈ 4 విధాలే కాదు ఇంకా 10 మంది విధాలు కలిసి నీ చుట్టూ చేసి నిన్ను పాడు చేస్తారా? పడైపోతావు. దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అంతే ప్రపంచం. నా దగ్గర ఉందనుకో మా పిల్లి తోమంటి నాకు పుట్టి పొడుగు ఎక్కడ ఎప్పుడు గుర్తిస్తావు? నీ పెళ్లి గుర్తించాలి. అప్ప
గురించి జాగ్రత్తగా విను. ఈ ఇంటికి ఒక రాబందు రాబోతుంది. నమస్కారం బావగారు. వచ్చావు? ఇగా వచ్చావు అని సాగదీయడానికి, వచ్చావా అని అనడానికి మధ్య చాలా లిటిగేషన్ ఉంది బావా. నువ్వు ఎట్టా అన్నా సరే నేను వచ్చాను. నేను తెచ్చాను, ఇక లోపలి పో. అక్కయ్య అక్కడికి దండం పెట్టు. నమస్కారం అత్తయ్య. చెచే, ఏ మొహం పెట్టుకొచ్చావరా అక్కయ్య అంటూ పెద్దవాడిని బట్టల షాప్ అని, వ్యాపారంలో దించి, వాడిని ముంచి, ఉన్న డబ్బంతా కాజేసి, వాడిని మోసం చేసి అక్కయ్య అంటూ వచ్చావు సిగ్గు లేకుండా కూతుర్ని వెంట పెట్టుకుని. ఏమిటి అక్కయ్య, అల్లుడు దురదృష్టానికి నన్ను తిడతానే. నేను ఎట్లాంటి వాళ్ళు కావాలంటే చూడు, 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాని నానా గడ్డి గడిచి సంపాదించుకున్నాను. మొత్తం నీ పేరున ట్రాన్స్ఫర్ చేయించి దస్తావేజులతో సహా తీసుకొచ్చాను. తీసుకో, చూస్తూ ఉండు, ఒంటికి ఇంటికి బంగారు పూత పూయించేస్తాను. 50 ఎకరా నా పేరు రాశావా? కారణం? కారణమా? దీనికి అన్నానుగా అందుకు. ఓ, అదే విషయం. నేరు అనగా నక్క జిత్తులు అప్పారావు జక్కలపాడు. ఒరే, ఇందులో ఏం చిక్కులు లేవు కదా? అలాంటివి ఏమైనా ఉంటే నీ పాటలు కుక్కలు పడవు. ఏమిటక్కయ్యా, పిల్లనిచ్చుకునే తోట ఇట్టడి పని చేస్తానా? ఏదో మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు దీనికి సూర్యానికి నీ చేతుల మీదగా పెళ్లి కనిపిస్తే. దానికెళ్ళారా? ఇదిగో చూడు రే, దేవుడు ఉన్నాడ్రా. నువ్వు ఎన్ని చేసినా ఈ ఆస్తి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ఈ ఆస్తిని కూడా ఎక్కడికి చేరతాలో అక్కడికి చేరిస్తే నా బాధ్యత వదిలిపోతుంది. చూద్దాంగా, సూర్యం కూడా వస్తాడుగా, అప్పుడు ఎంత ఉన్నారు ఇవన్నీ నించోనే మాట్లాడేది. కూర్చోవాలి. దీన్ని ఎప్పుడో తప్పుడు చూసాను, ఇప్పుడు ఇంత అయింది రా నిక్కుతున్నారు. ఇంకా ఇంత అవ్వకముందే ఈ పెళ్లికి అంతా కనిపించేస్తే. కూర్చోవే బంగారు తల్లి. నా పేరు బంగారు తల్లి కాదు, వరలక్ష్మి. నువ్వు మహాలక్ష్మి, దీనికి మాటలు కూడా వచ్చాయో? చూడక్కయ్య, నువ్వు అంటాం కూడా అయిపోయింది. నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోనా? తొందర ఏమిట్రా, ఎంతైనా నువ్వు నా పిన్నమ్మ కొడుకువి, వరుసకి తమ్ముడివి. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకైనా మంచిది, అబ్బాయి పరీక్షలు అయిపోయి వచ్చేస్తాడు సూర్యం. వాటితో కూడా ఒక మాట చెప్పి తేల్చేద్దాం. ఎంత చిక్కిపోయినావురా, ఆ పట్టణవాసంలో అడ్డమైన హోటల్ తిండి తిని పూర్తిగా చిక్కిపోయినావు నాయన. అయ్యయ్యో, నువ్వు ఎప్పుడు వచ్చావు మామయ్యా? నేను వచ్చాను ఆయన, అన్నట్టు మర్చిపోయా. ఆ 50 ఎకరాలు? ఇదిగో 50, ఇప్పుడేగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది 50 ఎకరాలు? మన దగ్గరగా ఉంటుంది, ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. నువ్వు ఉండు, కష్టమైన విశ్రాంతి తీసుకొని. ఏ వరాలు, నువ్వు కూడా వచ్చావా? అవును, నేను వచ్చా. నాన్న, నా సిగ్గేస్తుంది లోపలికి. సగా దానికి సిగ్గు వచ్చిందిరా. ఏమ్మా రత్నం, బాగున్నావు బావా? నాకేం బావా, అన్ని సక్రమంగా. వేళ వేళకి ఇంట్లో మిగిలినవన్నీ తిని నున్నగా ఉన్నాడు. వాడికి ఎంత తక్కువ కానీ నాయన, నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసి భోజనానికి రెడీగా. నీకు ఇష్టమైనవన్నీ చేశాను నాయన. సార్, నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఏం కావాలో చూడు. అత్తయ్య గారు, నేను నీవా? వాడి బట్టలు ఏమైనా ఉంటే ఇస్త్రీ చేయపో. క్యారోకు బాబు, క్యారో. నా బుద్ధి కాదు. నువ్వా సూర్య, బాగున్నావా? బాగానే ఉన్నాను వదిన. నీ పరిస్థితి చూస్తూ నువ్వు బాగున్నావా అని అడగటానికి నాకు నోరు రావటం లేదు. నాకేం బాబు, బాగానే ఉన్నానుగా. అత్తకు దూరమైన భార్య, అత్త చేతుల్లో బానిసగా బతికే కోడలు, ఎంత బాగుంటుందో నేను ఊహించుకోగలను. వదినా, నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. నాకెందుకు బాబు? తీసుకో వదినా, పర్వాలేదు. బాబు, నీకు బిస్కెట్ ప్యాకెట్. వదినా, అన్నయ్య ఈ మధ్య ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? రాజాలా బతకాల్సిన అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి కల్పించాడు అప్పారావు మావి. రాజాలా బతకాల్సిన అన్నయ్య పూజలా తిరుగుతున్నాడు గాని అయిందా? అత్తగారి మీద ఆరోపణ, వదిన గారి మీద సానుభూతి. కొంచెం రానాయనా, నీతో మాట్లాడాలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏం లేదు, మా వరాల్ని నీకు ఇచ్చి చెయ్యాలని చిన్నప్పటి నుంచి అనుకుంటుందేగా. అది వాడికి తెలుసుగా. మరి ముహూర్తాలు పెట్టుకోమంటావా? ఆగు, తొందరపడతావే. వాడితోటి మాట్లాడాలి, ఆయనతోటి మాట్లాడాలి. ఏమండి, ఏమంటారు? నేనేమంటాను, నువ్వేమంటే దానికి తందానతానా అంటాను. నలుగురిలోనూ పరుగు తీయడమేనా? నాన్న, అమ్మ చెప్పిన ప్రజానికి నువ్వు తందానతానా? నేను మాత్రం అలా అనలేను. ఈ పెళ్లి చేసుకోను. చేసుకోనంటే అత్తా నాయన, ముందుగానే 50 ఎకరాలు నీ పేర్లు రాసి కాగితాలు అక్కయ్య చేతికి కూడా ఇచ్చాను. 50 ఎకరాలతో నన్ను కొనలేవు మామయ్య. కరెక్ట్, నేను అదే మాట చెప్పాను నాయన. నా బిడ్డ కొన్ని లక్షల కరెక్ట్ చేస్తాడని చెప్పాను కదా నీకు. ఏం చేస్తా, వాడి దగ్గర ఉండేది 50.
ఆ 50 ఎకరాలు నాకు ఇచ్చేశాడు. ఆ పైన తల తాకట్టు పెట్టేనే ఏదైనా సర్దుతాడు. దాని గురించి నువ్వు ఆలోచించక నీ సంగతి ఏటో చెప్పు. నువ్వేమైనా చెప్పమ్మా, ఈ పెళ్లి మాత్రం జరగదు. ఇదేదో సినిమా డైలాగ్ లాగుందే. ఊరుకో, నేను నవ్వుతాను. అపశకునం మాటలు, పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇప్పుడు నీ కూతురు కొంచెం క్రాక్ అని మా వాడికి సన్మానం. ఎడకే అమ్మా ఎడకే, నేను వాడబుతాను చెప్తున్నాను. మరి కాలం అమ్మాయిలు సినిమాలు దినాలు చూస్తారుగా, కాస్త ఈ వాడిగా ఉంటే లూజ్ అని. నీ 50 ఎకరాలు మండిపోను. 50 ఎకరాలతో ప్రపంచం కొట్టానంటే ఏమిట్రా? ముష్టి 50 ఎకరాలతో ఏమవుతుంది కాలంలో? అది కాదు, ఒకసారి ఇచ్చిన తర్వాత మామంటే మామామ. మా అంటే మా భూమి, మా దేశం, మా ఇది. అన్నయ్య చేత బట్టల వ్యాపారం చేయించి దొంగ లెక్కలు చూపించి బెదరగొట్టి మన కాకుండా చేశాడు మామయ్య. రే, మీ అమ్మ తిట్లు శాపనార్థాలు నీకు తెలిసినవేగా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావంటే నాలాగే కీలు బొమ్మలాగా తయారవుతావు. మీ అమ్మ నేను ఎలాగో మారం. నీకు బోల్డంత భవిష్యత్తు ఉంది, దాన్ని పాటు చేసుకో. ఏంటి, ఏం జరిగింది? మీరే కదా పంపించారు వాడిని. అయ్యో, నాకేం తెలియదు, నీ మీద ఒట్టు. చెట్లు దగ్గరికి ఒట్లు పెట్టుకుంటారా? మీరు తేలండి, తేలు పైకి అనిపించరు. వాడికి పెళ్లి ఇష్టం లేకపోతే వాడి తగ్గ దేదో నేను చూసుకుని కదా. నీ వాడికి అబద్ధాలు చెప్పి ఎందుకని పంపించారు? పెద్ద ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటే చిన్న కూడా వెళ్ళిపోయాడు. అదృష్టం అందరికి ఉండదు కదా తల్లి. అదే అదృష్టం అనుకుంటే వాడి వెనకాలే మీరు వెళ్ళి ఉండొచ్చుగా. ఎవరన్నారు? తెరడంతా వెతికాను, పాము ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఎలా ప్రేమించేది? ఇదొకటి నా ప్రాణానికి క్రాకు. మా బాధలో మేము ఉంటే మధ్య నీ బాధ ఏమిటి తల్లి? బాధ కాదు మామయ్య, బావుని ఘాటుగా ప్రేమించమని మా నాన్న గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే ఇప్పుడు ఎలా ప్రేమించేదని అడుగుతున్నా. నీ ఘాటుకు తట్టుకోలేకనే వాడు పారిపోయినాడు. వాడు వచ్చిన తర్వాత తీరిగ్గా ప్రేమిస్తూ గానీ అందాక మమ్మల్ని ఊపిరి తీసుకొని తల్లిని కాదని, ఇల్లు కాదని, తండ్రితో మంతనాలాడి వాడు పట్టణానికి పోతాడా? అక్కడ వాడి గంజి నీళ్ళే దొరుకుతాయా? గంజి నీళ్లు దొరకకపోతే పట్టణవాసంలో కుళాయి నీళ్లు సమృద్ధిగానే దొరుకుతాయి అనుకుంటా. అవును మరి, నీ సలహా విన్న వాళ్ళకి కుళాయి నీళ్లే గతి. ఎంతసేపు పుచ్చుకుంటావా? అన్నయ్య తమ్ముడు అన్నయ్య, చివరికి నేనేడని చూసి కూడా నువ్వు భయపడే స్థితికి వచ్చావన్నమాట. అంతా కర్మ. సరే, ఇంట్లో అంతా బాగున్నారా? బానే ఉన్నారు. ఇంటికి వెడతారా అన్నయ్య? నేను రాను, నా దారిని అనుకోను. అప్పుల వాళ్ళకి భయపడి నీ దారి నువ్వు చూసుకుంటే నిన్ను కట్టుకున్న నేరానికి అక్కడ వదిన ప్రతిక్షణం నరకం అనిపిస్తోంది అన్నయ్య. నన్ను ఏం చేయమంటావు తమ్ముడు? నా తప్పు లేకపోయినా నేను 1,000 కట్టాలని కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు. నన్ను ఎక్కడి నుంచి తెచ్చుకెట్టమంటావు? అమ్మ ప్రాణాలను వేస్తుంది కానీ డబ్బు మాత్రం కాదు. అది నిజమే, కానీ ఎన్నాళ్ళు ఎలా తిరుగుతావు? సత్యంతవరకు అవే మాట్లాడినయ్య. నా మాట విని ఇంటికి పద. వద్దు తమ్ముడు, నేను బాకీ ఉన్న సౌకర్యంతా నన్ను చూస్తే పోలీసులు కప్పచెప్తారు. నన్ను వదిలి వెళ్ళని. నేను వదలను తమ్ముడు. అన్నయ్య, 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 అన్నయ్య. ఎవరు నువ్వు? ఊళ్ళో ఇన్ని కార్లు ఉండగా చూసి చూసి నా కారు కింద పడి నువ్వు చచ్చి నన్ను జైలుకి పంపించి ఆ తర్వాత ఇంతకీ నువ్వు పోలీసులు తరుగుతున్న దొంగవా, ఆత్మహత్య చేసుకోబోతున్న నిరుద్యోగివా? నువ్వెవరైనా నాకు అనవసరం. ఇదిగో చూడు, ఈ 10 రూపాయలు తీసుకో. అంతగా నువ్వు చావాలనుకుంటే ఏ ఆర్టీసీ బస్సు వెతుక్కో. ఇక నా రెండో పాయింట్. అయ్యా రెండో పాయింట్ గారు, తమరు చాలా పాయింట్లు చెప్పారు కానీ అసలు పాయింట్ వినండి. నీ అసలు పాయింట్ నాకు అనవసరం అయ్యా. వెళ్ళు. లేదులేండి. అరే లేదంటే ఏమిట, రక్తం వస్తుంటాను రా, ఖర్చు పెడతాను. సందేహించకయ్యా, నేను డాక్టర్ని, అదే నా డిస్పెన్సరీ. ఒక చిన్న బ్యాండేడ్ వేస్తే అదే సర్దుకుపోతుంది, నథింగ్ టు వరీ. కమాన్ కమాన్, బీ సీటెడ్. నీ పేరేంటి బాబు? సూర్య అండి. ఏం చేస్తుంటావు? ప్రస్తుతానికి నిరుద్యోగిని. చూడు, ఉద్యోగం సద్యోగం వెతుక్కోవాల్సిన వాడివి, అది రోడ్డు మీద జాగ్రత్తగా ఉండడం మంచిది కదా. అఫ్కోర్స్ ఇన్ దిస్ కేస్ ది డ్రైవర్ ఇస్ టు బి బ్లేమ్డ్ అనుకో, కానీ రోడ్డు మీద మన జాగ్రత్తలో మనం కూడా ఉంటే మంచిది. ఆ ఫోటోలో ఉన్నది ఇందాక కార్లో ఉన్న ఆయనే కదండి? ఆయనే బాబు, ఆయన దెబ్బ నేను తిన్నాను. మరి ఆయన ఫోటో మీ ఇంటో ఎందుకు పెట్టుకున్నారు? ఆయన చేసిన మేలు మర్చిపోలేక
ఆయన నాకు స్వయాన బావగారయ్యా. అన్నయ్యా రామా రా. చూసావా, మీ ఆయనచే దెబ్బతిన్న మరో వ్యక్తి పేరు సూర్యం. ఈవిడేనయ్యా మా చెల్లెలు కమల, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తాం. నమస్కారం అండి. నమస్కారం. ఆ దుర్మార్గుడు కనకారావు ఈవిడ విడాకులిచ్చి ఈవిడ జీవితాన్ని ఎడారి చేసి పారేశాడు. కనకారావు? ఇప్పటికి అర్థమైంది, ఆ కనకారావు ఎవరో కాదండి, మా మేనమావ. అంటే నువ్వు సుందరమ్మ గారి అబ్బాయిని? త్రిపుర సుందరమ్మ కొడుకువా? రెండో కొడుకు. మీ అమ్మ నాన్న బాగున్నారా బాబు? బానే ఉన్నారండి. చాలా సంతోషంగా ఉందయ్యా మనం ఇలా కలుసుకోవడం. అసలు ఆ కనకారావు ఎందుకు విడాకులు ఇచ్చాడో నేను తెలుసుకోవచ్చా? ఇది 15 సంవత్సరాల క్రితం సంగతి బాబు. అప్పుడు మా కమల కలకలలాడుతూ, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరితో ఎంతో చనువుగా మెసిలేది. ఆ మూర్ఖుడు కనకారావు ఆ నవ్వుల్ని మాటల్ని అపార్థం చేసుకుని కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నాడు. ఒక్కగానొక్క బిడ్డ సుశీలను కూడా ఈమె నుంచి వేరు చేసి మాతృహృదయాన్ని గాయపరిచాడు. ఆ రోజు సుశీల బర్త్డే పార్టీ జరుగుతోంది. హ్యాపీ బర్త్డే బేబీ. నమస్తే. నమస్తే అండి. టేక్ ఇట్ బేబీ. ఓ స్వీట్ బేబీ. ఇంద్ర భవనంలా ఉంది ఇల్లు. అంటే ఇది ఇల్లు, మన కొంపలో ఉన్నాయి. ఎందుకు చెప్పానుగా నేను. డాక్టర్ గారు బాగున్నారా? తిరుపతి దేవుడి దర్శనం దొరుకుతుంది, నీ దర్శనం దొరకడం లేదు. ఏమ్మా కమల బాగున్నా? మంచి సమయానికి వచ్చా. అవును, ఏంటి పండగ ఇంట్లో? అమ్మాయి పుట్టినరోజు అమ్మా. అలాగా? మా తల్లి మా అమ్మే మా బంగారే, చేతులు ఏం లేకుండా వచ్చాము మనం. సగ్రమయ్య పెట్టి దీర్ఘాయుష్మంతురాలే వర్చిల్. అన్నయ్య నీకు అర్జెంట్ గా మాట్లాడాలి, అందుకే అప్పారావు కూడా తీసుకో. అలాగే మాట్లాడదాం అమ్మా, ముందే పండగ కానీ. అమ్మమ్మమ్మ మళ్ళీ నీకు తీరు దొరకదు, నేను నమ్మడానికి లేదు. అర్జెంట్గా మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం. నా అప్పు త్వరగా. అలాగే బాబు. అన్నయ్య అదే నేను ఆస్తి విషయం మాట్లాడతాను. మన ఆస్తి? అదేమిటమ్మయ్యా, మన ముగ్గురం ఒక తల్లి పిల్లలం కాకపోయినా మన తల్లుల ముగ్గురు ఒక తల్లి పిల్లలే గనక అక్కయ్య వాళ్ళ అమ్మకున్న అంత ఆస్తి, సరే మా అమ్మకున్న కాస్త కూస్త ఆస్తి, పెద్దమ్మ కొడుకు కదా నీ చేతుల్లో పెట్టి పెత్తనం నిన్ను చూడమంటే ఏ ఆస్తి అంటావేంటి? దేనికైనా సమయం సందర్భం అంటూ ఒకటి ఉంటుంది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పావు చెప్పు, నీకే న్యాయంగా ఉందా? సరే నేను మాట చెప్తాను వినండి. వింటాను. ఇక నా రెండో పాయింట్. గారు గెస్ట్ అంతా వెయిట్ వచ్చేస్తుంది. రెండో పాయింట్ అన్నాడు, మొదటి పాయింటే చెప్పకుండా పోతున్నాడే. అక్కయ్య ఈ అన్నయ్య గారి కడుపులో ఏదో దురుద్దేశం ఉంది. ఉంటుందిరా ఉంటుంది. వీడెక్కడికి పోతాడ్రా? నా పేరేమిటో నీకు తెలుసురా? త్రిపుర సుందరమ్మ. వీడి విషయంలో మహాత్రిపుర సుందరమ్మ అవుతాను. మన ఆస్తి తీసుకుని మనకి చిల్లి రవ్వ కూడా ఇవ్వకుండా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టి కులుకుతాడా? కులుకుతాడా అంట. మీరు బాగున్నారా? బాగున్నాను. చాలా రోజులైంది మిమ్మల్ని. వస్తున్నానండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఊళ్ళోనే. అంటే అదే కాలనీలోనా? వస్తున్నానండి. మా ఇంటికి మీరు తప్పకుండా ఒకసారి రావాలి. ఏంటన్నాయా? ఏంటి బర్త్డే కేక్ కచ్చారం కంతా రెడీ చేసి పెడితే మీ ఆయనేమో మొహం ముడుచుకెళ్తున్నాడు. విని పిలుచురా. ఏరా రాజేనే. ఏమండి గెస్ట్లు అందరినీ వదిలిపెట్టి మీరు పైకి వచ్చారేమిటి? నేనెందుకు పార్టీ నడిపించడానికి గెస్ట్లను నవ్వులతో ఎంటర్టైన్ చేయడానికి నువ్వు నవ్వుగా? ఏమిటండి మీరు అనేది? ఉంటుందమ్మా పరాయి మగ వాళ్లతో ఏకైకలు పకపకలు చూసి బంధువుల మాకే ఒళ్ళు మండుకుంటే కట్టుకున్నా మా ఊరు పాపం ఎట్టా ఉంటుంది? ఏమిటయ్యా మాట్లాడేది? అసలు రాజేష్ను పార్టీకి ఎందుకు పిలిచినట్టు? నన్ను ఇన్సల్ట్ చేయడానికే కా? అదేమిటి బాబు గారు, రాజేష్ మాతో చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగినవాడు, పైగా ఇంటికి వచ్చిన అతిథులతో కాస్త నవ్వుతూ మాట్లాడితే తప్ప. దామోదరం, మాది కట్టుబాట్లతో పెరిగిన సాంప్రదాయమైన కుటుంబం. మా ఇళ్లలో ఆడవాళ్ళు నలుగురిలో తలెత్తుకు తిరగడానికే సిగ్గుపడతారు, మరి ఈ ఇంట్లో అదేమిటో? మా ఇంట్లో ఆడవాళ్ళకి 10 మందిలో తలంతులు తిరగాల్సిన క్రమం ఇంతవరకు పట్టలేదు. బావ గారు మా కమల కాలేజీలో చదువుకున్న పిల్ల, సంస్కారం గలది. కానీ మీ కమల చిరునవ్వులు కన్నీళ్లు నాకే పరిమితం కావాలి. 10 మందిలోనూ సిగ్గు విడిచి నవ్వులు విరజిమ్మే మీ కమల చదువు సంస్కారం నాగరికత నాకే నచ్చుబాటు కావు. నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు? కాదు, పూర్తిగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఊరంతలు కొండంతలు చేయటం ఏం బాగోలేదు, నా మాట వినండి బావగారు. బావగారు స్త్రీకి కూడా పురుషుడితో పాటు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలనే ఆదర్శంతో మా నాన్నగారు కమలని పెంచారు. ఇప్పుడు ఈ కమల మీ నాన్నగారు కూతురు కాదు, ఈ కనకారావు భార్య. పైగా స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండడం అనర్థమని ఆది నుంచి నేను నమ్ముతున్నాను. ఇక నా రెండో పాయింట్, ఇదే విషయం కమలతో లక్షసార్లు చెప్పాను, అయినా లక్ష్య పెట్టలేదు. ఏమండి తెలిసి నేనే తప్పు చేయలేదు, తెలియక మీ మనసు నొప్పించంటే నన్ను క్షమించండి.
భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాక ఇక ఆ సంసారంలో కల్లోలమే తప్ప మనశ్శాంతి ఉండదు. బావగారు, క్షమించమనంత ప్రాధాన్యపడితే పట్టు కూర్చోవడం బాగలేదు. దీనికి పర్యవసానం ఏమిటి? కోర్టులో చెప్తారు. వాది ప్రతివాదులైన కలువకులను కనకారావు, సదరు వాది ధర్మపత్ని అయిన కమలమ్మ మనస్పర్ధల కారణంగా 2 సంవత్సరాలు విడిపోయి ఉండటం వలన వాది ప్రతివాదులు అంగీకరించడం చేతను సదరు విడాకులను ఆమోదించడం జరిగింది. భర్త ఇస్తానన్న భరణాన్ని కమలమ్మ నిరాకరించింది. వారిద్దరికీ కలిగిన 5 ఏండ్ల బిడ్డ సుశీలను జాగ్రత్తగా పెంచి పోషించగలరనే నమ్మకంతో వాది అభ్యర్థన మేరకు శ్రీమంతుడైన కనకారావు గారికి అప్పగించవలసిందిగా నిర్ణయించడమైంది. మా కమల దురదృష్టం, ఆ కోర్టు తీర్పు కూడా కనకారావుకు అనుకూలంగానే జరిగింది. భర్తకు దూరమైన భార్యగా, బిడ్డకు దూరమైన తల్లిగా ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే చూడలేక నేనే కాలక్షేపం కోసం లెక్చరర్ పనిచేయమన్నా. నా కోసం నేను బాధపడటం లేదు, కానీ అన్యం పుణ్యం తెలియని నా సుశీల ఆ భవనంలో బందీగా తయారైంది. అంటే ఏముంది? కూతుర్ని ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతున్నాడు. ఇప్పుడు సుశీల 18 ఏళ్ల పడుచు పిల్ల కాదు, ప్రాణం ఉన్న కీలు బొమ్మ. సుశీల నా చర్ నుంచి విడిపించి మీ దగ్గరికి నేను చేరుస్తాను. అదంత సులభం కాదు బాబు. సులభం కాదు కాబట్టే నేను రంగంలోకి దిగుతున్నాను. నక్కారామారావు ఉండమని చెప్పు. అలాగే నువ్వు ఇలా పిలుస్తావని తలుపు దగ్గర ఓ చెవు పెట్టే ఉంచుతాను బావగారు. అక్క, బావగారు అని పిలవడానికి ఇది మీ అక్క బాలాకుమారి ఇల్లేం కాదు. ఇక నా 2వ పాయింట్, 10 రోజుల క్రితం మనం పంపించిన సరుకు ఇంకా గూడ్స్ షెడ్ లోనే ఉండిపోయిందట. ఏం చెయ్యను సార్, సరుకు నింపడానికి వ్యాగన్లు లేవని, వ్యాగన్లు లాగటానికి ఇంజన్ లేదని, అసలు రైలు నడవడానికి పట్టాలే లేవని ఇలా చెప్పిన కారణం చెప్పకుండా ప్రతిరోజు తిప్పుతూనే ఉన్నారు నన్ను. లాభం లేదునక్క, బిజినెస్ చేయడానికి బ్యాంకులో డబ్బుంటేనే సరిపోదు, బుర్రలో తెలివితేటలు కూడా ఉండాలి. బ్రహ్మాండంగా నిజం చెప్పారండి. పర్మిషన్ లేకుండా లోపలికి వస్తారా? పర్మిషన్ కోసమే లోపలికి వచ్చానండి. నన్ను గుర్తుపట్టలేదా సార్? మీ కారు కింద నేను పడబోతే ఏదైనా ఆర్టీసీ బస్సు కింద పడమని సలహా ఇచ్చి మీరు 10 రూపాయలు నాకు ఇచ్చారండి. మీ సమస్య నాకు అర్థమైపోయింది సార్, దాన్ని పరిష్కరించడం నాకు మంచి నిలప్రాయం. మిస్టర్, నీకు అక్కడ సంగతి తెలియక మాట్లాడుతున్నావు. ఇంకా 2 రోజుల లోపల సరుకు అక్కడి నుంచి కదలటం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్. నాకు ఒక అవకాశం ఇప్పించండి సార్, 24 గంటలు ఆ పని పూర్తి చేస్తాను. నీకు అక్కడ అంత పలుకుబడి ఉందా? పలుకుబడిలే ఉంది సార్, అంతా మన మాటల్లో ఉంది. అలాగా, అయితే ఆ పని చెయ్యి. ఆ పని చేయాలంటే ఒక షరతు ఉంది సార్. ఏమిటి? మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగమా? సరే, ఆ పని పూర్తి చేయి, నీకు ఉద్యోగం ఇస్తాను. ఇక నా 2వ పాయింట్. అన్నిటికంటే ముందు పాయింట్ వినండి, ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు. ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా లేవు? అతను చెప్పిన ప్రకారం ఆ పని పూర్తి చేసుకొస్తే నీ ఉద్యోగం ఖాళీ అవుతుంది. ఆ ఉద్యోగంలో అతను జాయిన్ అవుతాడు. థ్యాంక్ యూ సార్, ఈ 10 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచుకుంటాను. వస్తా బ్రదర్. సూర్యం, గూడ్స్ వేగంలో సంపాదించడం అంత తేలిక కాదయ్యా, నువ్వెందుకు ఇచ్చావు అతనికి హామీ? ఉద్యోగం కోసం, ఆ తర్వాత మన కార్యసాధన కోసం. ఇక హామీ అంటారా మీరున్నారుగా? మొత్తానికి అసాధ్యుడు ఎవరు. సరే, ప్రయత్నం చేద్దాం. నాన్నగారు ఉన్నారా అండి? ఏంటండి, మీకు మాటలు రావా? మా నాన్నగారే పరాయి మగవాళ్ళతో మాట్లాడకూడదు, చూడకూడదు అన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఈ ఇంటికి ఎవరు రాకూడదని నీకు తెలీదా? తెలీదు సార్, ఇవాళే మన సరుకంతా వేగంలోకి ఎక్కించి పంపించేశానని చెప్పడానికి వచ్చాను సార్. నిజంగానా? అవును సార్, నిమిషాల మీద పనులు జరిపించేశానంటే నమ్మండి. సార్, మన ఆఫీస్లో మామూళ్ళు ఇస్తానన్న అక్కగారు తీసుకెళ్ళిన డబ్బులు వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. సరే, విషయాలన్నీ మనం ఆఫీస్లో మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు.
మళ్ళీ ఇంటికి ఎప్పుడు రాకు మర్చిపో. రానండి. చూడమ్మా, నువ్వు తలకాయ ఉంచుకోవాల్సింది పరాయి పురుషుల దగ్గర, నా దగ్గర కాదు. నాన్న, మరి సినిమా అంటే ఏంటి నాన్న? సినిమా అంటే మనుషుల్ని పాడు చేసే ఒక బొమ్మలాట. ఎంతటి అమాయకులైనా ప్రేమించడం దగ్గర నుంచి హత్య చేయడం వరకు కొత్త కొత్త పద్ధతులు నేర్పి పాడు చేసే ఒక దుష్ట శక్తి. అంచేత నువ్వు ఎప్పుడు సినిమాలు చూడకూడదమ్మా. అయినా సినిమా అంటూ ఒకటి ఉందని నీకు ఎవరు చెప్పారు తండ్రి? మన పని మనిషి లేదు నరసమ్మ, అది చెప్పింది. గురవయ్య, అయ్యా మన పని మనిషి నరసమ్మని అర్జెంటుగా పనిలోంచి తీసే. ఇక రెండో పాయింట్, ఆ పనిలో ఓ మూగదాన్ని పెట్టు. అలాగేనండి. చూడమ్మా, నువ్వు ఎప్పుడైనా కాలక్షేపానికి కావాలంటే ఓ రామాయణం, భారతం అలాంటివి చదువుకోవాలి. తప్పితే పెద్ద బాల శిక్ష, సుమతి శతకం ఇలాంటివి చదవాలి. ఏమ్మా తినమ్మా, తిను తిను. మార్నింగ్ బావా. ముందు నువ్వు ఆ పిలుపు మార్చు, తర్వాత నీ ఉద్యోగం మారుస్తాను. అదేమిటి? వారం రోజుల వరకు సరుకు అక్కడి నుంచి పంపించడం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్ అన్నావు కదా, అతను ఈజీగా పంపించేశాడు. ఈ రోజు నుంచి సూర్యాన్ని ఆఫీస్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. మరి నేను? నిన్ను క్లర్క్ గా రివర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వు ఉన్నవా బాబు, సైడ్ రూట్ లోంచి మెయిన్ రూట్ లోకి వచ్చి నన్నే ఓవర్టేక్ చేసేసావు. ఇది అన్యాయం బావా. నిజానికి నేను డిస్మిస్ చేయాలి. అలా చేయనందుకు సంతోషించు. ఇక నా రెండో పాయింట్, నువ్వు వెళ్ళొచ్చు. సూర్యం, మేనేజర్ గా నువ్వు నిర్వహించవలసిన మొట్టమొదటి బాధ్యత రేపు రాబోయే 6వ తారీఖున మా అమ్మాయి సుశీల బర్త్డే. అరేంజ్మెంట్స్ అన్ని మన హోదాకు తగ్గట్టు గ్రాండ్ గా చేయాలి, అంతేగా? కరెక్ట్. ఆ ఏర్పాట్లలో ఏమాత్రం లోపం జరిగినా నేను చాలా బాధపడతాను. నాకింత భారీ ఎత్తున అన్యాయం జరిగిపోతుంది అనుకోలేదక్క. చెట్టంత అక్కవి నువ్వు ఉండి కూడా నేను ఇలా ఎండిపోతాను అనుకోలేదు. ఊరుకో తమ్ముడు, నేను మీ బావగారికి చెప్పి నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తానుగా. ఏమి ఇప్పిస్తావో ఏం చెప్తావో, రాజుగారి కంటే రాజుగారి బావమరిదికి పవర్స్ ఎక్కువ కదా, అందులోనూ సెకండ్ ఫ్యామిలీ తమ్ముడికి మరీ పవర్స్ ఎక్కువ కదా అని ఊరంతా అప్పులు చేశాను. ఇప్పుడు అవి తీర్చకపోతే ఊళ్ళో వాళ్ళు నన్ను బుతికి ఆరేస్తారు. నా మేనేజర్ పోస్ట్ తీసుకెళ్లి ఆ సూర్యం గడికిచ్చాడు. ఇంకా ఉద్యోగంలో ఉంచితే నా బిజినెస్ తీసుకెళ్లి బంగాళా ఖాతాలో కలిపేసేవాడు. చూసావక్క ఎటువంటి మాట్లాడు? ఏంటండి మీరు, ఏదో తంటి వెధవ చిన్న తప్పు చేశాడని చిన్న ఉద్యోగంలో పెట్టడం ఏం బాగుంటుంది చెప్పండి. నువ్వెన్ని చెప్పినా సరే వీడికి పెద్ద ఉద్యోగం చేసే యోగ్యత లేదు. అంతేనంటావా? అంతే. పార్వతిని పోగొట్టుకున్న దేవదాసు కంటే ఉద్యోగం పోగొట్టుకున్న నా మనసు బాధతో కుతకుతలాడిపోతుంది. ఈ మంట తలడటానికి ఒక పెగ్గు మందన్నాయి. నాతో కలిసి తాగే అర్హత కోల్పోయావరా? ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఉద్యోగం తీసేసి మందుల వాట మానేసి నన్ను మంత్రధనం లేని మాయలు పకీర్తి చేస్తావా? తమ్ముడు నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతానుగా, వెళ్ళు. నీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుని పెడుతున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. యావండి, మీరెంతో మందికి ఆశ్రయం ఇచ్చారు, వాడొక్కడు మీకు బరువు అయ్యాడా? వాడు ఉద్యోగం వాడికి ఇచ్చేయండి, పాపం తంటి వెధవ. వాడా తంటి వెధవ? పెళ్లి చేస్తే ఆరుగురు పిల్లలు పుట్టుండేవారు కొంత వెధవ. మొత్తానికి కోట్లో పాగావేశాం అనమాట. కంగ్రాచులేషన్. అప్పుడే అభినందించేయకండి, నేను సాధించదలుచుకున్న కార్యక్రమంలో ఇది మొట్టమొదటిది మాత్రమే. మరో 3 రోజుల్లో సుశీల పుట్టినరోజు పండుగ వస్తుంది. ఆ పార్టీకి అత్తయ్య గారు రావటం, సుశీలం దగ్గరగా చూసుకోవటం, వీలైతే మాట్లాడటం మా 2వ కార్యక్రమంగా నిర్వహించబడుతుంది. దాదాపు అదేలా వీలవుతుంది బాబు. మీరే చూస్తారుగా, ముందే చెప్తే సస్పెన్స్ పోతుంది. నైస్ టు సీ యూ. గురవయ్య, సూర్యం ఎక్కడ కనిపించలే? ఇప్పుడు రాక ఇక్కడే ఉండాలి బాబు. అదిగో వస్తున్నారు బాబు. సూర్యం, గుడ్ ఈవినింగ్. వెల్కమ్. ఈమె ఈవిడ నూర్జహాన్ బేగం అని మా ఫ్రెండ్ అంజద్ ఖాన్ చెల్లెలు. మా ఇంటి పక్కనే ఉంటుంది. పార్టీ చూస్తానని సరదా పడితే తీసుకొచ్చాను. రండి, పిలిచిన వాళ్ళంతా వచ్చినట్టే కదూ. ఆల్ రైట్, పార్టీ ప్రారంభిద్దాం. డియర్ ఫ్రెండ్స్, మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా ఈ పార్టీకి వచ్చినందుకు మా బాస్ తరఫున మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ఆశీర్వాదాలు అందుకోవటానికి కుమారి సుశీలాదేవి గారు విచ్చేస్తున్నారు. రామా,
కేక్ కట్ చేయమ్మా. సుశీల గారు ఓ పాట పాడాలి.
నాకు పాటలు రావు. అయితే నాలుగు మాటలైనా మాట్లాడండి. నాకు మాటలు కూడా రావు. నాకు ప్రపంచమే తెలియదు. నాకు తెలిసిందల్లా మా నాన్నే. అమ్మాయి గురించి మీరేం వరే అవ్వకండి సార్. ముందు గెస్ట్ సంగతి చూడండి. అవును సుశీల, ఎవరు మీరు? నేనేనమ్మా, మీ అమ్మని, మీ అమ్మ లాంటి దాన్ని. సరిగ్గా నీలాగే నాకు బిడ్డ ఉండేది. చిన్నప్పుడే తప్పిపోయింది. నిన్ను చూస్తుంటే ఆ అమ్మాయే గుర్తుకొస్తుంది. సుశీల, ఈవిడెందుకు వచ్చింది మేడం? ఈవిడకి చిన్నప్పుడే కూతురు తప్పిపోయిందటండి. పాపం మీ అమ్మాయిని చూస్తుంటే ఆ తప్పిపోయిన కూతురు గుర్తుకొచ్చిందట. పాపం, నువ్వు వెళ్ళి పని చూసుకో. మా సుశీల ఏడుస్తున్నావు. ఊర్పాం పుస్తకాలు, రెడో కథలు ఎప్పుడు ఒకటేలా రాస్తారు. అదేంటమ్మ గారు పుస్తకాల మీద కోపం ఎందుకుంటున్నారు? పుస్తకం మీద ఏం కోపం కాదు. ఎవరు రాసినా ఒకటేలా రాస్తారు. బావేమో మర్దను ప్రేమించటం, మర్దను బావను ప్రేమించటం. ప్రేమ 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 ఒకటే ప్రేమ. మీకు ప్రేమించడం అంటే మాట అమ్మ. నాకు ప్రేమించటం అన్నా, చేపలు పులుస్తూ అన్నం తినటం అన్నా భలే ఇష్టం. మరి కానివ్వండి, అదేలా కుదురుతుంది. మా బావ ఏమో చెప్పకుండా చేయకుండా పారిపోయాడు. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించేది? అదేంటండి, మీ అత్తయ్య గారు, మీ అక్కయ్య గారు, మీ మామగారు? ఆడవాళ్ళని ఆడవాళ్ళు ఎవరైనా ప్రేమించుకోవడం సినిమాలో చూసావా? మరి మిమ్మల్ని ప్రేమించడం ఎవరున్నారు అబ్బాయి? నేను తప్పి ఫోన్ లో నిన్నే ప్రేమించేస్తాం. ఏ మూగ మనసుల సినిమాలో సావిత్రి కూడా నాలాగే డబ్బున్న అమ్మాయే కదా. మరి పడవ నడిపి నాగేశ్వరరావుని ప్రేమించలేదా? ఆవిడ ప్రేమించండి రైతే, మరి నాకు పడవలేదే. లేకపోతే పర్వాలేదులే, మనం ఈ రోజు నుంచే ప్రేమించేసుకుందాం సరేనా? ప్రేమించుకోవడం పర్వాలేదు, కానీ ఈ విషయం మాత్రం తెలుస్తుంది. దీపంత వాతలు పెట్టేస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎట్టా తెలియకుండా ఉంటుంది. అది కాదు, అది మూగ ప్రేమ కదా, మాట ఉండవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. మేనర్స్ అంటే ఏమిటో తెలుసా నీకు? ఉట్టి మేనర్స్ ఏం కర్మ? డాక్టర్స్, లాయర్స్, నర్సులు అందరూ తెలిసిన. పై అధికారులను గౌరవించడం నేర్చుకో. అంటే మీకు దండం పెట్టలేదనేగా? ఒకళ్ళ చేత దండం పెట్టించుకోవడమే కాని పెట్టడం నాకు చేత కాదు. చేత కాకపోతే నేర్చుకో, లేకపోతే నేను నేర్పించాల్సి వస్తుంది. ఆయన ఆఫీస్లో ఏమిటి పేపర్లు చదవటం? లోక్సభలో ఉద్యోగాలు ఏమన్నా ఖాళీగా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను తప్ప. అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెతుక్కో. ఆఫీస్లో ఆఫీస్ పనే చేయాలి. మైండ్ యువర్ బిజినెస్. నక్క, నీ పేరుని సార్థకం చేసుకోవటానికి ఏదో మాస్టర్ ప్లాన్ వేయకపోతే నీ పొజిషన్ కి చాలా ప్రమాదం వచ్చేట్టుంది. సూర్యో, పార్టీ బాగా అరేంజ్ చేసావయ్యా. గెస్ట్ అంతా చాలా సంతోషించారు. ఇక రెండో పాయింట్, అమ్మాయి సుశీల గురించి ఏమనుకుంటున్నారో విన్నావా? విన్నానండి. ప్రతి గెస్ట్ దగ్గరికి స్వయంగా వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించాను. వాళ్ళు ఏమనుకుంటున్నారో మూడే మూడు ముక్కల్లో చెప్పు. అమ్మాయి నిజంగా అప్సరస్ అండి, ఇది మొదటి ముక్క. అమ్మాయి గారిని మీరు మిలిటరీ డిసిప్లిన్ తో పెంచారు, ఇది రెండో ముక్క. ఇక మూడో ముక్క చెప్పు. ఆగిపోయావే, మీరు కోపగించుకోనంటే చెప్తానండి. పర్వాలేదయ్యా చెప్పు. అమ్మాయిని గూట్లోని రామచిలకలా పెంచారు, చదువు సంచా లేకుండా చేశారని అందరూ ఏకగ్రీవంగా కామెంట్ చేశారండి. నిజమేనయ్యా, స్కూలుకి పంపిస్తే చదువు మాట ఎలా ఉన్నా మిగతా వ్యవహారాలన్నీ అబ్బుతాయేమోనని భయపడి మానేశానయ్యా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్. ఈ రోజు నుంచి అయినా ఇంట్లో ఉంచి చదివించవచ్చుగా. నేను అదే అనుకుంటున్నాను. సరే, నా రెండో పాయింట్, నువ్వే ఓ మాస్టర్ని ఏర్పాటు చేయి.
వెంటనే ఓ చాకు లాంటి కుర్రాన్ని అపాయింట్ చేసేస్తాను సార్. ఉదయ వద్దు, మాస్టర్లు ఎప్పుడు చాకులాగా బాకులాగా ఉంటే చేయి తీయిపోయే ప్రమాదం ఉంది. రిటైర్ అయిపోయి తల పండిపోయిన ముసలాన్ని చూడు, అన్ని విధాల సేఫ్టీ. గుడ్ మార్నింగ్ సార్. మీరు? నన్ను మీ సూర్యం పంపించినారు. ఐఎమ్ ఏ లెక్చరర్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్. అలా కూర్చోండి. మీ పేరేమిటన్నారు? ఇంకా అనలేదు, ఇప్పుడే చెప్పుకుంటున్నాను. డేవిడ్ రజాక్ ప్రకాశం. చాలా విచిత్రంగా ఉంది మీ పేరు. మీకు 60 దాటాయి అనుకుంటాను. 60 దాటి 27 అయింది. అబ్బా, అయినా ఎంత హెల్తీగా ఉన్నారు. మనం కొన్నాళ్ళు మిలిటరీలో మేజర్ గా పనిచేశాం, అందుకే మన వర్క్ లో పెండింగ్ ఉండదు, పెండింగ్ ఉండదు. చూడమా, మాస్టర్ గారు వచ్చారు. ఈ వేళ నుంచి నీకు ఇంగ్లీష్ చెప్తారు. దండం పెట్టు, దండం పెట్టు. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. అదే, మీ అమ్మాయి వినయ విధేయతలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రోజు పాఠాలు ప్రారంభిస్తాను. అలాగే కానివ్వండి. ఏమా, జాగ్రత్తగా నేర్చుకోవాలి. నాకు అవతల పని ఉంది, బయటకు వెళ్ళొస్తాను. వస్తాను. ఎలారా కూర్చో. పర్వాలేదు, కూర్చో. ఒక్కసారి ఇలా చూడు, చూడమంటుంటే. పరాయి వాడిని చూడకూడదని మా నాన్నగారే అన్నారు. నేను పరాయి వాడిని కాదుగా, నేను మేస్టర్. నన్ను చూడొచ్చు, చూడు. అవును సుశీల, ఉద్యోగానికి మేనేజర్ని, కానీ వరుసకు నీకు బావని. బావా? అవును, బావని. ఆ కాశీ మజిలీ కథంతా తర్వాత చెప్తాను, కానీ నీకు దూరమైన మీ అమ్మను నిన్ను కలపటానికే ఈ వేషం వేశాను. ఏమిటి, మా అమ్మ బ్రతికే ఉందా? మరి మా నాన్న చచ్చిపోయిందని చెప్పారు. అదంతా అబద్ధం. నీ బర్త్డే పార్టీకి బురఖా వేసుకుని పైకి వచ్చి నిన్ను కలుసుకుందే ఆవిడే మీ అమ్మ. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు? అలాగే, కొంచెం ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు మీ అమ్మ నాన్న అందరూ కలిసి సుఖంగా ఉండేట్టు చేస్తాను. నువ్వేం భయపడకు. ఇక పాఠాలు మొదలెడదామా? ఎవరు పంపించారు ఈ డబ్బు? సూర్యం పంపించాడు. వాడికి ఉద్యోగం వచ్చిందట, అందులో 200 వాళ్ళ వదిలికి ఇవ్వమన్నాడు, మిగతా 300 నన్ను తీసుకోమన్నాడు. కాదు, నన్ను తీసుకోమన్నాడు. తండ్రితో మంతనాలు జరిపి కొడాయి నీళ్లు తాగి పట్టణంలో ఉద్యోగం సంపాదించి తండ్రికి వదినికి మనియాటర్ చేశాడు. గంగిగోవు లాంటి తల్లిని కని పెంచి పెద్దదాన్ని చేసి నన్ను మర్చిపోయినాడు కాలం. అమ్మ అమ్మ, ఈ డబ్బుతో నాకు మంచి చీర కొనబెట్టు. మా తల్లి నీ చీరలతో కొంప కొల్లబోతోంది. ఇంట్లో ఉన్నప్పుడైనా మామూలు చీరలు కట్టుకోకూడదు. ఎందుకింత ఖరీదైన చీరలు? మాయా బావ అసలు ఆ డబ్బు నాకే పంపించుంటాడు. అత్తయ్య, నా డబ్బు నాకివ్వు. అకార్డింగ్ చేయను. ఓర్మే, మూల విగ్రహాలు ముష్టి ఎత్తుకుంటుంటే ఉత్సవ విగ్రహాలు చెప్పతనాలు కావాలన్నా. అలా ఉంది మొఖం చూడు. అబ్బా, డబ్బు డబ్బు డబ్బు, 50 ఎకరాలు ఇచ్చానే ఇంకా కాలేదా? బావా, దాంట్లో సూర్యం అడ్రస్ ఉంటుంది, చెప్పబడే ఊరేళ్ళు లాక్కొస్తానవాడిని. ఒరే యాభై, సూర్యం అడ్రస్ నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉండు. హైదరాబాద్ నుంచి 2 రోజుల్లో వచ్చేస్తాను. నేను వచ్చేస్తాను 2 రోజుల్లో. ఎందుకు అయినా పని మీద పెడుతుంటే? నేను పని మీద వస్తాను. బా, నువ్వు ఇక్కడే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో. బావా పకోడి పొట్లమా? బావ దృష్టిలో నేను మొదట బంగారంలా కాస్ట్లీగా ఉండేవాడిని,
ఈ సూర్యంగడ రాకతో వెండిలాగా వాల్యూ తగ్గిపోయాను. ఇనువుగా మారి తుప్పట్టేయక ముందే బావ కూతురిని ప్రేమించేశాననుకో, ఆ తర్వాత బావ చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాడు, అప్పుడు కావాల్సిన బోటిస్ తాగేయచ్చు. సుశీల సుశీల ఇంట్లో లేరండి. ఆ సంగతి తెలుసు, లేకపోతే నేను ధైర్యంగా లోపలికి వస్తానా? సుశీల అమ్మాయి గారు మాస్టర్ గారితో బయటకు వెళ్ళారండి. వీణ్ణి ఒకరిని పెట్టారు ఈ మధ్యన. అవును, వాడి హైట్ ఎంత, వెయిట్ ఎంత, వయస్సు ఎంత, నాకంటే కూడా అందగడ. ఆ సంగతులు అయ్యి నాకు తెలియగారండి, ఆయనకి 80 ఏళ్ళు ఉంటాయండి. 80? నో ప్రాబ్లం. అయినా మనం పాతకాలం ముసలాళ్ళని నమ్మడానికి వీల్లేదు. వాళ్ళంతా దంపుడు బియ్యం తిని కండలు పెంచిన వాళ్ళు. 80 కాదు 150 ఏళ్ళు వచ్చినా సరే సుశీల్ లాంటి కన్నెపిల్లలు కనిపిస్తే కుర్రాళ్ళ గింతలేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో కనుక్కోవాలి. రా సుశీల. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించలేదు కదా అని మరీ ఎక్కువ తినిపించే కదయ్యా, అజీర్ చేయగలదు. అలాంటిది ఏమైనా జరిగితే డాక్టర్ ని ఉన్నాను కదయ్యా. అమ్మా నీకేం భయం లేదు, నీ ఇష్టం వచ్చిన తిను. తృప్తిగా ఫోన్ చేయి, ఆ తర్వాత బయలుదేరదాం. నేను అమ్మను వదిలిపెట్టురా, నువ్వు ఇక్కడే ఉంటాను. సత్యం, నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావనుకో మీ నాన్న నన్ను అక్కడ సెటిల్ చేసేస్తాడు. ఈరిగ్గా మరోసారి వీలు కలుగు చేసుకుని తీసుకొస్తాను గాని ఫోన్ చేయి, బయలుదేరదాం. Once upon a time, there was a king named Dushyanta. Good. One day he went to forest. Very good. ఇంత షార్ట్ టైం లో ఇంత ఇంప్రూవ్మెంట్ సంపాదించావంటే రియల్లీ వండర్ఫుల్. అంత నువ్వు నేర్పించిందే కదా బావా. అది నిజమే అనుకో, కానీ నువ్వు గురువును మించిన శిష్యురాలు అయిపోయావు, భావన మించిన మరదలు అయిపోయావు. ఏది గురుదక్షిణిచ్చుకో. సూర్యం గదికరించి నీకు ఉద్యోగం ఇస్తే మారు వేషాలు వేసుకుని నా ఇంట్లోనే ప్రవేశించి నా కూతుర్నే ప్రేమించడానికి ఎన్ని గుండెలు నీకు కౌండ్రాలు. నాకున్నది ఒకే ఒక్క గుండె, అది కూడా మీ అమ్మాయికి ఇచ్చేశాను. ప్రస్తుతం నేను గుండె లేని వాడిని మావయ్య. మావయ్య మళ్ళీ అలా పిలిచావంటే మొత్తం అయిపోతావు, జాగ్రత్త. ఇక నా రెండో పాయింట్. నేను చెప్పే ఒకే ఒక్క పాయింట్ విన్న తర్వాత నీ రెండో పాయింట్ చదువు కాని మావయ్య. నేను త్రిపుర సుందరమ్మ రెండో కొడుకు సూర్యాన్ని. నీకు మేనల్లుణ్ణి, సుశీలకు భావని. సుందరమ్మ కొడుకు, ఏనాడో తెగిపోయిన మా బంధుత్వాన్ని ఈ నాటకం ద్వారా తిరిగి గుర్తు చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? నాకున్న ఆస్తిని కాజేయడానికి నా కూతుర్ని ప్రేమించమని మీ అమ్మ చెబితే నువ్వు ఇక్కడికి వచ్చావా? ఒకరు పంపితే రావటానికి, మా అమ్మ చెబితే ప్రేమించడానికి నేనేం వ్యక్తిత్వం లేని మనిషిని కాను. సుశీలను మీరు ప్రాణం లేని బొమ్మలా పెంచి అత్తయ్య చచ్చిపోయిందన్న అబద్ధంలో బ్రతికిస్తుంటే నిజం చెప్పడానికి ఆ తల్లి కూతురిద్దరిని కలపడానికే ఈ ఇంటికి వచ్చాను. నీ డబ్బు మీద మోసపడి మాత్రం కాదు. అవునన్నా, బావ చాలా మంచివాడు. నువ్వు నోరుమై దేవతలాంటి నా కూతుర్ని మాయ చేయడానికి వచ్చిన నువ్వు చాలా డేంజరస్ మనిషి. ఇక నా రెండో పాయింట్, తక్షణం నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక మాట, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరుతాను. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరిగిన పని. మీ ప్రాణం మీ కంఠంలో ఉండగానే అది జరుగుతుంది. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, ఎదిరింపు కాదు. సుశీల్ని పెళ్లి చేసుకుని సుశీల్ని వాళ్ళ అమ్మని కలిపి ఇంటికి తీసుకొస్తాను. చూద్దాం, వెళ్ళు. నీ ఇంగ్లీషు చదువులతో కొంప కింద తిప్పలు తీసుకొచ్చావు, ఇంతవరకు కొంపంతా పెత్తనం చదాయించావు, ఇక ముందు ఈ గదిలో తప్ప నువ్వు ఎక్కడా కనిపించడానికి వీలు లేదు. అయ్యా, ఈ వేళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయొద్దు, 2 కోట్ల కూడా లోపల పడే.
ఇవాళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయ రెండు పూట్ల కూడు లోపల పడే. సీతాదేవికే నిందలు తప్పలేదమ్మా, నువ్వు నిర్దోషిగా నాకు తెలుసమ్మా. కానీ నా మీద నిందలు మోపిన వారికి నిజం తెలియదు కదా మామయ్య. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే మాత్రం వాళ్ళకి నిజం తెలుస్తుందమ్మా.
నీ అత్త నోటికి తెలిసి ఊరుకున్నానమ్మా. ఆ వచ్చింది చంద్రమే నాకు బాగా తెలుసమ్మా. వాడికి పట్టిన గ్రహణం వదిలి వెలుగులోకి వచ్చేదాకా కాస్త ఓపికతో ఉండు. వాడిని చూడమ్మా, వాడిని తల్లి లేని బిడ్డను చేస్తావమ్మా. అమ్మా, ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకెప్పుడు లేని తగహైక్యం చేయనని ప్రమాణం చేయమ్మా. చూడమ్మా, నా మాట నీ రెండు మెతుకులు ఎంగిలిపడమ్మా. రెండు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా మొట్టలేదు మా అమ్మ కదా. వద్దు, సూర్యంబాబు రాకపోతే నేను అన్నం తిన్ను. సూర్యంబాబు గారు ఇక్కడికి వస్తే పెదబాబు గారు ప్రాణాలు తీసేస్తానారు కదమ్మా. అయినా ఆయన ఇక్కడికి వచ్చి నేను చూడకుండా ఉండగలరే. మీరు కనపడడం లేదని పిచ్చి తల్లి ముద్ద కూడా ముట్టడం మానేసి అలాగా. బావా, నేను ఇక్కడ ఒక క్షణం ఉండలేను. నా మీద నీకేమాత్రం ప్రేమ జాలి ఉన్నా వెంటనే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపో. అలాగే సుశీ, నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. అలాగే రా. గురవయ్య, అమ్మాయి ఫోన్ చేసిందా? లేదండి. మరి ఏం చేస్తోంది? అమ్మాయి గారు గదిలో కూడా లేరు బాబు. నేను ఎంత చెప్తున్నా అనుకుంటా నన్ను తోసేసి అమ్మాయి గారిని సూర్యబాబు గారు తీసుకెళ్ళి బాబు. చూస్తూ ఊరుకున్నావా? లాభం లేదు మామయ్య, మూడు ముళ్ళు వేసేసాను. ఇన్స్పెక్టర్ గారు చూస్తారే, వాడు అరెస్ట్ చేయండి. సూర్య ఏం తప్పు చేశాడండి అరెస్ట్ చేయడానికి? మైనారిటీ తీరిన అమ్మాయిని వాళ్ళ పెద్దలు అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. మీరు అరెస్ట్ చేయకపోతే హనీమూన్ కూడా వెళ్ళిపోతారు. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్. సుశీల మైనర్ కాదు, మీరే చూడండి. చూడండి కనకరావు గారు, అమ్మాయికి మైనార్టీ తీరింది, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆపే అధికారం మాకు లేదు. థ్యాంక్ యూ వస్తాను. కనకారావు గారు, భగవంతుడు వాళ్ళిద్దరికి పెళ్లి రాసి పెట్టినప్పుడు దాన్ని ఎవరు తప్పించగలరండి? గతం మర్చిపోయి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. ఈ కథకు అసలు డైరెక్టర్ నువ్వు. ఈ పెళ్లి ఏదో జరిపించేసిన నీదో సాధించేశాను, నువ్వు మర్చిపో. ఈ పెళ్లి ఎలా రద్దు చేయాలో, నా కూతుర్ని నా ఇంటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. చట్టం మనల్ని విడదీసినా బంధం మాత్రం విడిపోలేదండి. సుశీల మనకు ఒక్కగాను ఒక్క కూతురు, దాని జీవితమైనా సుఖప్రదంగా ఉండాలని జీవించండి. మా దేవాలను ఎందుకులే, మన ఇద్దరు బదులు నువ్వే దీవించేశావుగా. ఏ సుశీల, వస్తావా రావా? పట్టుకున్న వాడి ముందు కన్న తండ్రి కూడా చులకనైపోయాడనమాట. మన రక్త బంధాన్ని తెంచుకోవడం కన్నా నీ మెళ్ళలో ఉన్న తాళి తెంచుకోవడం చాలా సులభం సుశీల. సరే, నీ తాళితో నువ్వే ఊరేసుకుంటున్నప్పుడు నీ కన్న తండ్రిగా వచ్చి నేను ఒక ఏడు పెట్టి వెళ్ళిపోతానంతే గాని నా ఆస్తిలో చిల్లిగవ కూడా నీకు దక్కనివ్వ. వస్తా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారంటే మీరా? కూర్చోండి, కూర్చోండి. కూర్చుంటాను. సరే, మా అబ్బాయి ఉండే రూమ్ కెట్టే ఎవరో డాక్టర్ గారి దగ్గర ఉన్నారు మా అబ్బాయి అని చెప్పారు. ఆ డాక్టర్ గారు మీరా? అంతకంటే మంచి శుభవార్త ఏమిటండి? మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేశాను. లేకపోతే సరే, ఎవడిచ్చా నీకు డాక్టర్ పని? నీ పేరేమిటన్నావు?
దామోదరం దామోదరం కాదు నీ పేరు దగామోదరం మేమంతా బతికుండగా నా కొడుకు పెళ్లి నువ్వు చేస్తావా అది కాదమ్మా త్రిపుర సుందరమ్మ నేను త్రిపుర సుందరమని గారు ఈ విషయంలో మహా త్రిపుర సుందరమని నువ్వేదో మంచివాడు 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 అంటే నేను మంచివాడు అనుకున్నాను ఇదని మంచి పిలువు నా కొడుకుని అలాగే గ్లాస్ మధ్య చెప్పించు కొంత ఎండిపోతుంది సూర్య మర్యాద లేని మనిషి సూర్య నమస్కారం అండి ఇందులో నమస్కారం వేరేనా సరే లేవండి మీరు కసమంగళి ఏం పని చేసావరా ఇల్లొదులు వచ్చేసింది తాలక మేమంతా ఏమైనా అనుకున్నాం ఈ పిల్ల ఎవరు ఏమని పెళ్లి చేసుకున్నావు ఈ పిల్ల నాన్నెవరు అమ్మెవరు ఊరేది ఈ పిల్ల ఎవరో కాదమ్మా మన కనకారావు మామయ్య కూతురు ఏమిటమ్మా ఆ అంటూ అలాగే నోరు తెచ్చుకుని ఉండిపోయావు రొట్టె విరిగి నేత్రం పడ్డదా అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమేనన్నమాట ఇష్టం వచ్చిందిగా అంటావా బంగారు పిచ్చికి నా కోడలుగా చేస్తావరా మరి అప్పారమ్మ కూతురు కదా నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు నువ్వు నేను అనుకోలేదు అనుకోను వాడు అనుకున్నాడు అనుకుంటున్నాడు నేను అనుకున్నది ఇదే నేను అనుకున్నది ఇదేరా నీ మనసులో ఏముందో ఆ దేవుడు కూడా తెలియదమ్మా అమ్మా త్రిపుర సుందరమ్మ గారు అయ్యా డాక్టర్ గారు చూడండి మిమ్మల్ని ఏదో దగా కోరని దగా దామోదరం అని ఏదేదో వాగేశాను ఏదేదో తిట్టేశాను అవేవి మీరు మనసులో పెట్టుకోకండి చెరిపించాను ఎంత మంచివారండి మీరు ఇప్పుడు మీ మనసు నెమ్మదిగా ఉంది కదా చాలా నెమ్మదిగా ఉందండి అయితే నేను చెప్పబోయే వార్త విని తట్టుకోగలరు ఇప్పుడు నేను ఇంకేమైనా తట్టుకుంటానండి అదేనమ్మా మీ అన్న కనకారావు చిచి వాడు మా సొంత అన్నయ్య గారండి నేను విడిచిన వాడు అదేనమ్మా మీ వియ్యంకుడు అదే అలా అన్నారు బాబు మీ వియ్యంకుడు కనకారావు ఇష్టానికి వ్యతిరేకంగా సుశీలని మీ వాడు పెళ్లి చేసుకున్నాడు కనుక ఆయన ఆస్తిలో సుశీలకి చిల్లి గవ్వ ఇవ్వట ఓహో ఇవ్వడట వాడి తల్లో పేరిస్తుంది సన్నాసి వాడి చేదేవిడి వాడి ఆస్తికి తాళంటేవి నా కోడలుగా వచ్చింది నా ఇంటికి ఇప్పుడేమంటాడు వదిలి గారు కమలా బాగున్నావా ఎంత పని చేశాడు మా దుర్మార్గుడు నీకు చిన్నప్పటి నుంచి వాడు నేతి పెట్టినట్లు అదే పనిగా తిని 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 వాడి బుర్రం మన్నగించింది అందుకనే ఇలాంటి బంగారం లాంటి భార్యను వదిలేశాడు ఓ చిన్న ఐడియా కనకేబా ఆస్తి ఎవరంటున్నాడుగా ఆయన ఇంటి ముందు పాట వేయించి బావచేత నిరాహార దీక్ష చేయిస్తే చిన్నమ్మాయి అన్ని బైరాగి బుద్ధులా నీకు వాడింటి ముందు పాట వేసుకోవాల్సిన కర్మ నా కొడుకేం పట్టిందిరా వాడే నా ఇంటి ముందుకు వచ్చి పాక వేసుకుని నా కూతురు ఒకసారి చూపి నా కూతురు కొంచెం చూపించమ్మా అనేట చేస్తాను రా అమ్మా మరేం అనుకోకపోతే నేనేం అనుకోనండి మీ విషయంలో నేనేం అనుకోను మరేం లేదమ్మా నా స్టెతోస్కోప్ ఇప్పిస్తే ఎవరు నా స్టెతోస్కోప్ అమ్మా ఓ ఇదా తీసుకోండి అదేమిటా సినిమాల్లో హీరోయిన్ విలన్ చూసి నువ్వా అన్నట్టు నన్ను చూసి నువ్వా అంటున్నావు నేను నీ బాబాయ్ కూతుర్నిరా నీ చెల్లెల్ని ఓహో చాలా కాలం తర్వాత నిన్ను చూడటానికి వచ్చానని కోపం వచ్చినట్టుందిలే అయినా కూర్చోమని చెప్పొచ్చుగా సరే కూర్చో నీతోటి కొన్ని విషయాలు మాట్లాడాలి కూర్చో నా ఇంటికి వచ్చినాకే మర్యాదలు చేయనక్కర్లేదు ఇక నీ ఇల్లు నా ఇల్లు ఏమిట్రా అంతా మనిలే నీకు మొదటి నుంచి మర్యాదలు తెలియవు గనక నేను చెప్పాల్సి వచ్చింది అంతే అయినా ఏ మాటకు ఆ మాట చెప్పాలరా అన్నయ్య నీకు అన్ని గుణాలు ఉన్నాయి రెండే తక్కువ నీకు తెలియదు ఒకళ్ళు చెప్తే వినవు చాలా కోపంగా ఉన్నట్టున్నావు నీతోటి మాట్లాడినా ఆ గోడతోటి మాట్లాడినా ఒకటే అయినా ముఖ్య విషయం ఒకటి నీకు చెప్పేసుకోవాలని వచ్చాను అదేరా నీ కూతురుందే నా మేనకోడలు అది నా కొడుకు సూర్యం పెళ్లి చేసుకున్నారు చెప్పడానికి నువ్వు వకాలతో తీసుకొచ్చావా తల్లికి వకాలతో ఎందుకురా కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఇక నువ్వు కస్తున్నా నెబ్బుస్తున్నా ఏం ప్రయోజనం లేదు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాల్సిందే సుందరమ్మ గుద్దు గుద్దేసి ఇది గుద్దు కాదు ముద్దంటే నమ్మేసి అంత పిచ్చివాడి మాత్రం కాదు నీ బుద్ధి పోనిచ్చావు కాదురా లాభం లేదు ఇంటికి వచ్చిన ఆడబడుచుకి ఇంత పసుపు ముఖం ఇచ్చి మర్యాద చేయడానికి బదులు సుందరమ్మ అని పేరు పెట్టి పిలుస్తావా నీకే బాగుందా ఇది పోని చెల్లెలి కాదు వియప్రాలుగా వచ్చానరా ఎంత మర్యాద చేయాలి సగం మర్యాద కూడా లేదే సుందరమ్మ నీ నక్క వినయాలని నాకు తెలుసు నా ఆస్తి మీద కన్నేసి కావాలని నువ్వే ఈ పెళ్లి జరిపించావని కూడా నాకు తెలుసు ఇక నా రెండో పాయింట్ అసలు నీ మొదటి పాయింట్ ఏమిట్రా తెలియకడుగుతాను చిన్నప్పటి నుంచి వింటున్నాను ఇక నా రెండో పాయింట్ ఇక నా రెండో పాయింట్ అంటున్నావు అసలు నీకు నీ మొదటి పాయింట్ ఏమిటో తెలుసా నేను చెప్తున్నాను నా మూడో పాయింట్ విను నీ కూతురు నా కొడుకు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరిని ఆశీర్వదించడం తప్పితే ఇప్పుడు నీకు వేరే మార్గం ఏమీ లేదు సుందరమ్మ ఓయ్ ఆకులేసినంత మాత్రాన అన్న సంతర్పణ అయిపోదు సుందరమ్మ నీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా ఆస్తి నీకు వస్తుందని మాత్రం అనుకో నీ ఆస్తి నాకెందుకురా నీ కూతురు ఆస్తి నా కొడుకు వస్తుంది అంతే అది నా పొందిలో ప్రాణం ఉండగా జరగదు
నా కూతురు మెడలో తాళి తెంచేసి అవసరమైతే మరో పెళ్లి చేస్తాను, లేదా జీవితాంతం ఈ ఇంట్లోనే పడి ఉంటుంది. రాక్షసుడా, ఎంత చండాలా మాట్లాడుతున్నావురా? ఈ రెండు కుటుంబాలు ఒకటిగా చేరడం నీకు ఇష్టం లేదు అంతేనా? అవును, నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్తానురా. రెండో పాయింట్, ఒకటి గుర్తుంచుకో, నా వెనకాలే నువ్వు తప్ప నీ ఆస్తి అంతా నా ఇంటికి వస్తుంది. అది చూద్దాం. పంప గాలి కొదిలేసి ఎక్కడ తింటున్నారు వీళ్ళు? ఒంటికి చాలా మంచిదే తిను. మంది ఏ మోగ ప్రేమ, ఉప్పు కారం లేని కూరలాగా తప్పగా ఉంది. ఒక ఆట లేదు, ఒక పాట లేదు. ఎవడో సినిమాలో నాన్నలాగా మధ్యలోనే వచ్చాడు. నీకు గుర్తు లేదు, నువ్వు ప్రేమించవలసింది, పెళ్లి చేసుకోవలసింది భావనే. 50 ఎకరాలు అడ్వాన్స్ కూడా ఇచ్చానే. అబ్బా బావ వచ్చేదేకేనా? బావ వచ్చాక బావనే ప్రేమిస్తలే. అంతవరకు అత్తగారు నేను ప్రేమిస్తావా? నోబారా, అత్తగారు నిలబడే లాభం లేదు. నాకు కూడా 10 ఎకరాలున్నాయి. మా పిన్ని చేతిలో పెట్టాను. ఎకరాలు మీ పిన్ని చేతిలో పెట్టాక నీ చేతికి ఏం వస్తుందిరా? చెప్ప పాలేరు కదా. మళ్ళీ నోబారా ఉంటారు, మీకు అసలు ఆరోగ్యం పోలేదు. చిన్నోర్మి, అంతా నాకేంటి? చూడమ్మా, ఆడదంటే బెల్లం లాంటిది. దాని చుట్టూ ఈగలు, దోమలు, నల్లులు, పిల్లులు అన్ని చేరుతుంటాయి. చారణీ కూడదమ్మా. అయినా నిన్ను పాలేరు క్లాసు, 10 ఎకరాల క్లాసు లో పెంచానా? 50 ఎకరాల క్లాసు లో పెంచా. అసలు నీ సంగతి, నీ బావ సంగతి, పెళ్లి సంగతి తేల్చేస్తాను. నడు నడు. నా పాట నీ నోట పలగాల తిలగా. తర్వాత వచ్చి పలుకుతాలే. పళ్ళు రాదు, తెలియకుండా వస్తానే. ఇది నాకు తెలియకుండా నీ దగ్గరికి వస్తే నీ కాళ్ళు ఎలా కొడతా? నువ్వే తనగా ఉన్నా, నువ్వెక్కడ కొడతావు? నాకంటే పొందా ఉన్నా. సుసి, ఇంత ఆలస్యం చేసావే, ఏం చేస్తున్నావు? కింద మీ అమ్మగారు, వదిన గారు, చెల్లెలు గారితో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను. వాళ్ళు చాలా మంచివారు బావా. మీ అమ్మగారు ఇంకా మంచివారు. తొందరపడి సర్టిఫికెట్ ఇచ్చేయకు. మా అమ్మ ప్రదర్శించే విశ్వరూపం చూశాక అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. సుసి, నేను రేపే హైదరాబాద్ వెళ్తున్నాను. దేనికి? ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉద్యోగం ఉందని ఉత్తరం రాశారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను బావా, నేను నీతోనే వస్తాను. నేను వెళ్ళేది ఇంటర్వ్యూకేగా. ఉద్యోగం రాగానే నువ్వు ఇక్కడ ఉంటానన్నా ఉండనివ్వను. వెళ్ళయ్యాక 4 రోజులు విరహం అనిపించావు అనుకో, ఆ తర్వాత మనం కలిసినప్పుడు ఉండే మజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి సుసి. సరే, మరి పనిని వెంటనే వచ్చేయాలి. కార్లు, రైళ్లు, బస్సులు, విమానాలు అన్ని స్ట్రైక్ చేసినా సరే స్ట్రైట్ గా నడిచి వచ్చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్. మేము పంపించలేదండి. ఎవరో మిమ్మల్ని కావాలని మోసం చేస్తున్నారు. మీ రూమ్ సౌదా చేయాలి. మీరు దేనికోసం వెతుకుతున్నారో తెలుసుకోవచ్చా? ఇవన్నీ దొంగ నోట్లు. ఇప్పటికైనా అర్థమైంది ఎందుకు సోదా చేశావు? సార్, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. ఆ విషయం కోర్టులో చెప్పుకో. కమా, పదండి. సుశీల, ఎక్కడి పిల్ల? సుశీల, ఎందుకు మెడుస్తున్నావు? బాబు ఊరండి, 2 రోజులైంది, ఇంకా తిరిగి రాలేదు. నాకు భయంగా ఉంది అత్తయ్య. 2 రోజులే కదయింది, 2 సంవత్సరాలు కాలేదుగా పిచ్చి పిల్ల. ఈ కాలం పిల్లలు ముగుండు వదిలి 2 రోజులు కూడా ఉండలేరు కదా. చూడు, ఏదో స్నేహితుడు పెళ్లికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. దీనికి దేడు పెదకు? పెళ్లి కోసం కాదు, ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళారు. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నువ్వు పంపిస్తే. నేను పంపించలేదు అత్తయ్య, ఆయనే వెళ్ళారు. ఏంటి,
ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళాలని కర్మేం పట్టింది వాడికి? ఓహో, అప్పుడే వేరే కాపురం ఏర్పాట్లు జరిగిపోతున్నాయన్నమాట. అయ్యో, అవును, ఎంత బాగా చెప్తావు. చూడటానికి ఎంతో మెత్తటి పిల్లగాను, ఎంతో మంచి పిల్లగాను కనిపిస్తున్నావు. ఇంత లోతు, ఇంత ముందు చూపగల పిల్లలు అనుకోలేదు. అవునులే, మీ నాన్నగారు ఉన్నారే రెండో పాయింట్ గాడు, వాడి పొలికలేవో కాస్త వచ్చాయి. ఈ కాలం కోడళ్ళు అత్తగారింటి దగ్గర సంసారం చేస్తారే, పొగులను సంకనేసుకొని పుట్టింటి దగ్గరగా తిరుగుతుంటారు. సరే, అది నేను చూస్తానుగా. ఈరోజు పని మనిషి రాలేదు, ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయినాయి. నేను పట్టుచీర కట్టుకున్నాను, గుడికి వెళ్ళాలి. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి, ఏం చేయమంటావు? నేను చేస్తాను. తెలియ చేస్తానంటావా? సరే, పెళ్లి చేయి, నేను వచ్చి చూస్తాను. నేనే చేస్తాను. నీకు అలవాట్లేదుగా, కష్టంగా ఉంటుంది. లేమ్మా, నేను చేస్తాను. కష్టం ఏం లేదు, కొంచెం చేతిలో నొప్పి పడుతున్నాయి. పర్వాలేదు, నేనే చేస్తాను. ఏమే, అదేదో తక్కువ అయిపోయి కష్టాలు పడుతున్నట్టు, నువ్వేదో శిక్షణ ప్రమాణాలుగా వచ్చి సహాయపడుతున్నట్టు ఏమిటి వేషం? నువ్వు చేసిన పనులు ఏం చేస్తావు? ఏం లేదు అత్తయ్య, సుశీలకి ఇలాంటి పనులు ఏం చేత కావు. చాలా కష్టపడుతుంటేను, సహాయపడదామని. నాకు మాత్రం తెలీదు దానికి అలవాట్లేదని. ఒక ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత నేర్చుకోవాలి మరి. పుట్టునే అన్ని పనులు అందరికి రావుగా. మధ్యాహ్నం ఆవకాయ పెట్టాలి, కారం పట్టాలి ఇద్దరు. అప్పుడు కావాలంటే ఒక చేయవి, దాని మీద కాదు, రోకలి మీద. అదేమిటమ్మా, మీరు ఒక్కలు దంచుతున్నారు, పని మనిషి ఏమైంది? ఈ రోజు పని మనిషి రాలేదు అందుకని. అయ్యో, మీకు అలవాట, పాడాది సహాయం చేస్తాను. ఉండండి, వద్దు మామయ్య గారు. ఇదేప్పటి నుంచి మీరు కారం దంచుతారు, ఇంటి పనులు చేస్తారని తెలిస్తే పని మనిషి పర్మనెంట్ గా తీసేసేదానిగా. మీరు వెళ్ళి మగాళ్ళ కొంచెం పొలం పనులు చూసుకుంటే బాగుంటుంది. అవును మామయ్య, వెళ్ళి పొలం పనులు చూసుకో. నువ్వు పట్టింటాలని అడిగి కారం తల్లిడ పట్టరాపో. నేను కూడా పని చేస్తానమ్మా. నీ మొహం నీకేం తెలుసు, నేను వెళ్ళి నవలలు చదువుకోపో. పోపా. ఏమిటే, తోడికోడి వెళ్ళిద్దరు తొడాలు తీయకుండా కారం దంచుతున్నారు? ఆవకాయ చెత్త ఉండదు. ఏమిటమ్మా చూస్తున్నావు? తింటున్నా. అది గోంగూర, ఇది అన్నం. ఈ రెండు కలిపి బాగా భోంచి, ఇక్కడ దొరికేది ఇదే. నీకెక్కడ ఏం దొరుకుతుంటాయి? చిల్లీ చికెన్, తందూరి చికెన్, చికెన్ 65, పుట్టింగ్, ఇంకా చాలా మంది ఉన్నారే. వాళ్ళు ఎవరమ్మా? ఇక్కడ వాళ్ళు ఎవరు రారు. ఇక్కడ దొరికేవి ఇవే, ఆరోగ్యానికి మంచిది. త్వరగా తింటే చాలా పనులు ఉన్నాయి. అన్న నేను రేపట్లేదు, ముందుకెందుకు మానకేసుకో. త్వరగా తిను, త్వరగా తిను. కొంచెం తండూరు చికెన్ ఏమంటావమ్మా? పోనీ కోడిగుడ్డు ఒకటి వేస్తా. వద్దు. పోనీ కట్లెట్ ఏమంటావా? భార్యకు భర్తే దైవమని మీరు చెప్పించిన పురాణాన్ని పాటిస్తున్నాను. ఓహో, అయితే నువ్వు పురాణాలను ఫాలో అవుతున్నావు అన్నమాట. నువ్వు వినవలసిన మాట ఒకటి చెబుతున్నాను విను. దొంగలోట చలామణిలో సూర్యాన్ని పట్టుకున్నారు, ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఏమిటి, సూర్యానికి జైలు శిక్ష వేయించావా? నీ కొడుకు నేను జైలుకి పంపించడం ఏమిటి? దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు.
దొంగను జైలుకు పంపించకపోతే గుళ్ళో పెట్టి పూజిస్తారా? దొంగవి నువ్వు, పాపడిగవి నువ్వు, దుర్మార్గుడు ఎంత పని చేశావురా? ఇంటి కట్టుకున్న వేళ విశేషం పెద్దవారు దేశాలు పాలైనాడు. నీ కూతురు ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం మొగుడిని జైలు పాలు చేసి అల్లు జైలు పంపించడానికి నీ సిగ్గులేదు? నోరుంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు సుందరమ్మ. నీ నోటితో నా పేరెంత? నీ పేరెత్తవలసిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు. ఇక నువ్వు వెళ్ళచ్చు. ఏంటా నిలబడి చూస్తున్నారు? వెళ్ళండి, ఇక్కడ వాళ్ళకి వెళ్ళచ్చు. తీసుకోలేదమ్మా, చాలా నీరసంగా ఉంది. నువ్వు ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళదురాగమ్మా. ఏమిటది? సుశీలకు జ్వరం కదూ, పాలు తీసుకెళ్తున్నాను. సుశీలకు జ్వరం అన్న సంగతి నాకు కూడా తెలుసు కదమ్మా. డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు, అవి మింగించి ఈ పాలు నేను తాగిస్తాను. వద్దులేండి, నేను తల్లి ఇంట్లో అన్ని పనులు ఒక్కదాని మీద చూడాలంటే ఎలా? ఎంత జాగ్రత్త చేస్తావు? ఉన్నాగా తల్లి పాలు తాగమ్మా. నాకిప్పుడే వద్దు. అయ్యో నా తల్లి, వద్దంటే ఎలా అమ్మా? చూడు ఎంత నీరస పడిపోయావు. తాగమ్మా, కొంచెం తాగమ్మా. నా తల్లి గది తాగు తాగు తాగు. వెంకటేశం గారి అరుపులా వినిపించింది, ఎక్కడక్క అనిపించదు ఆవిడే. నువ్వా ఇక్కడేం చూస్తున్నావురా? ఏం లేదు బాబాయ్, నువ్వు వచ్చావని తెలిసింది. అటు తోటలోకి వెళ్ళి రెండు ఆటలు వేసుకుందామా? అర్ధరాత్రి పూట తోటలో పేకాట ఏమిట్రా, తెలివి తక్కువ కదా. ఏం లేదు బాబాయ్. బాబాయ్ నువ్వు పైనుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఎటు నుంచి వస్తున్నావా? అది ఏమిటో పెద్ద కేట వినిపించిందిరా. ఆయన ఎవరిని పైకి వెళ్ళాను, ఆమెను కిందకు వచ్చాను, వెతుకుతున్నాను అంతే. వరాలు ఎందుకు తెలియడం లేదా? కదలేదా? అయితే అంతే అన్నమాట. నా కోసం మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? లేదు సూర్యం, నేను ఇప్పుడు నా ప్రాక్టీస్ ఊళ్ళో పెట్టాను. మీ అబ్బాయి కూడా ఇక్కడే ఉంది. అలాగా, సుశీల ఎలా ఉంది బాబాయ్? సుశీలకేం బాగానే ఉంటుంది, మీ ఇంట్లో కదా ఉంది. సరే ఇంటికి వెళ్తారా? లేదు బాబాయ్, సుశీలను చూడాలని నా మనసు తాతగలాడుతుంది. నేను మా ఊరు వెళ్ళాలి, స్టేషన్లో దించేయండి. వెళ్దువుగా లేవయ్యా, మా ఇంట్లో భోజనం చేసి వెళ్దువు కదా. డ్రైవర్ ఇంటికి పోని. సూర్యం, సుశీలను ప్రేమించిన నేరానికి నీ మీద పగబట్టి నిన్ను జైలుకు పంపించాడు కానీ ఆ కనకారావు తన కూతురు జీవితాన్నే గంగపాలు చేశానని తెలుసుకోలేకపోయాడు ఆ మూర్ఖుడు. ఈ పని మామయ్య చేయించాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అంతే
గుడ్ మార్నింగ్. నా పేరు సుశీల కాదు, మై నేమ్ ఇస్ లీలా, లీల లీలా. అవును సూర్యం, లీల నా మేనగోడలు. అవకాశం దొరకని ఇతో ఎప్పుడు చెప్పలేదు. నాకు కమలతో పాటు విమల అని ఇంకో సిస్టర్ ఉంది. ఒక అమెరికన్ డాక్టర్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. వాళ్ళ బిడ్డే లీల. ఇతను సూర్యం అని నీకు బావగారు అవుతాడమ్మా. నీకు చెప్పలే కజిన్ సుశీల. హలో, హౌ డు యు డు బావగారు? గారు కాదమ్మా, గారు. బావగారు, మిమ్మల్ని చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సంతోషం అని చెప్తున్నానన్న మాట. నీల చాలా గారంగా పెరిగింది. మన కల్చర్ సభ్యత తెలియకపోవడం వల్ల ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మరేం బాధపడదు బాబు. అదే అదేం లేదు అత్తయ్య. బాబాయ్, నాకు ట్రైన్ కి టైం అయింది, వెళ్ళొస్తాను. ఓ నో బావగారు, ఓ సారీ బావగారు, యు కాంట్ గో నౌ. ఈ రోజు మీరు ఇక్కడే ఉండవాలని నేను చెప్తున్నానన్న మాట. మీరు చెప్పుచుంటుంది కానీ అక్కడ నా కోసం మీ సిస్టర్ సుశీల వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్ళాలి అని చెప్తున్నానన్నమాట. ఈ రోజు నువ్వు నా మాట వినాలి, లేకపోతే కొడతానని చెప్తున్నాను. చూడు లీలా, సుశీల అతని కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళని అమ్మా. అదే లాభం లేదు సూర్యం. మా లీల సంగతి నీకు తెలీదు, ఒప్పేసుకో. నువ్వు అనవసరంగా దెబ్బలు తింటా నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా? వెళ్ళాం చేత పూజలు అందుకునే ఏ మగుడు మరదల చేత దెబ్బలు తినాలని కోరుకోడు కదా. ఓకే రింగ్ మాస్టర్ గారు, నేను మీతోనే వచ్చి చుంచుని అని చెప్పుతున్నానన్న మాట. ఓ థాంక్యూ వెరీ మచ్. మంచి బావగారు. రూ రూ. హలో బావగారు. ఓ రండి మరదల గారు, రండి రండి. అమెరికాలో చదువుకున్నానంటావు, పరాయి వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు కనీసం తలుపు తట్టి రావాలన్న మేనర్స్ అన్నా తెలియదా నీకు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరు ఉన్నారని అడుగుతున్నాను అన్నమాట. మీరు నా సొంత బావగారు కదా? ఓ ఫెంటాస్టిక్. ఇంత బాగా ఒళ్ళు పెట్టుకుని ఉన్నారు, మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తారా? మీరు కూడా అంటున్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? ఒక ఎక్సర్సైజ్ ఏమిటి? హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, జాగింగ్, కరాటే, టెన్నిస్, ఇంకా చాలా వచ్చింది చెప్తున్నాను. అబ్బో చాలా విద్యలు వచ్చినాయి. మా సిస్టర్కి ఏం రావా బావగాడు? కరాటీలో అవి ఏవి రావు, పకోడీలు చేయటం వచ్చు. అయితే ఆ ముద్దుని ఎలా ప్రేమించారని చెప్తున్నానన్నమాట. వెళ్ళడానికి కావాల్సిన అర్హతలు కరాటీ ఫైటింగ్లు కావలేలా. భర్తను ప్రేమించే మనసు, ఇంటిని దిద్దుకునే నేర్పు, కష్టాన్ని భరించే ఓర్పు కావాలి. సరే సర్లే, ఇవన్నీ నీకు అర్థం కావగానే ఇక్కడ వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఓకే పడుకుందాం. ఏంటిది నువ్వు ఇక్కడ పడుకుంటావేంటి? సోదరు, అమెరికన్ ఇదంతా మామూలే. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నానన్నమాట. ఇంకా నయం, ఇంకొంచెం సేపు ఉంటే నిన్ను రేప్ చేస్తానని చెప్తున్నానన్నమాట అంటావు. అమ్మా అమెరికా రాణి, నీ కోదండం, నీ ప్రేమ కోదండం, ఇక బయటికి రేచే. బావగారు, మీరు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు ఇక్కడుంటే నేను బ్రతకలేను మరదలు గారు. సుశీలం తప్ప నేను మరో ఆడదాన్ని ముట్టుకోలేను. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్ అంటారా? నేను వెళ్ళకపోతే ఏం చేస్తారని చెప్తున్నానన్నమాట. నేనే వెళ్ళిపోతాను. ఏ మిస్టర్ బావగారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, నేను మిమ్మల్ని వదలను. బావగారు ప్లీజ్, బావగారు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు ఊరికెళ్ళ నవ్వుతారు? చెప్తున్నానన్నమాట, చెప్తున్నానన్నమాట అంటూ ఊరికే నా మీద పడి ప్రాణాలు తీసుకుని అవతలే. నవ్వకపోతే ఏం చేయమన్నావు సూర్యం? అటు చూడు. సుశీల, సుశీల బావా, నువ్వు ఇది కళా నిజం. ఇది కళా కాదు, వైష్ణవ మాయా కాదు, జీవితం. అసలు నువ్వు ఈ మారువేషం వెళ్ళిన అవసరం ఏమొచ్చింది బావా? సూర్యం, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా గ్రంథం జరిగింది. మీ అప్పారావు మామ సుశీలను విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేశాడు, వెంకటేశం దయవల్ల బతికి బయటపడింది. మీ వాళ్ల దృష్టిలో సుశీల చచ్చిపోయింది, అందుకే ఇక్కడ లీలగా అజ్ఞాతవాసం చేస్తోంది. సుశీల మన పట్ల అమాయకురాలు కాదు, పుటం పెట్టిన బంగారం. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే ఆత్మవిశ్వాసం అలవర్చుకుంది. బావా, మీరు జైల్లో ఉన్నంతకాలం అన్ని విద్యలు నేర్చుకున్నాను,
కరాటే. హార్స్ రైడింగ్ ఈ విద్యలన్నీ మా అమ్మే నేర్పించింది. దీనివల్ల నాలో నిరాశ చచ్చిపోయి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ మాయకత్వంతో కోడలుగా ఏ ఇంట్లో ఓడిపోయాను. ఆ ఇంట్లోనే నా కొత్త జీవితాన్ని ప్రారంభించి అస్తవ్యస్తంగా ఉన్న మన ఇంటిని మీ సహకారంతో ఒక దారికి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ఆ గడసరి అత్తకు ఈ సొగసరి కోడలు నేర్పే పాఠాలు ప్రారంభం అవుతాయన్నమాట. భర్త అంటే భరించువాడు అని కదా అర్థం. ఈ రోజు నుంచి భర్త అంటే భార్యకు సహకరించువాడు అని అర్థం మార్చేస్తాను. సరేనా? ఐస్ క్రీమ్ తీసుకున్నా. నేను తెస్తాను కదా. అలాగే. రెండు కోన్ ఐస్ క్రీమ్. ఆ రెండు ఐస్ క్రీమ్ ఎవరి కోసం? నా కోసం రా. కాదు, నా కోసం రా. ఏం డార్లింగ్, అంతేనా? ఎవరా మీరు? ఎవరా నువ్వు? ఏం కూర్చున్నావు? వాడి సంగతి నేను చూస్తాను. ఐస్ క్రీమ్ జాగ్రత్త. ఎరా, ఐస్ క్రీమ్ కావాలా? వద్దా? ఎలా ఉంది బావా? గుండెలు అదిరిపోయేలా ఉంది. వెనకటికి కృష్ణుని రథంలో కూర్చోబెట్టి సత్యభామ ఇలాగే పైక్ చేసిందట. మీ ఇంటిని రిపేర్ చేయడానికి ఈ సత్యభామ కెపాసిటీ చాలంటావా? బ్రహ్మాండంగా. ఐస్ క్రీమ్ తీసుకో. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా చెప్పొచ్చు. ఎంతకాలం అయింది రా నేను చూసి? ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. బానే ఉన్నాను. సుశీల, సుశీల సుశీల ఏమా, సుశీలకి ఏమైంది చెప్పమ్మా? ఏమైందమ్మా? ఏమని చెప్పేది నైనా నా నోటితో ఎలా చెప్పేది? బంగారం లాంటి పిల్ల. బాబు ఏం జరిగిందంటే? నేను చెప్తాలే బాబా. ఏం లేదు నాయన, కనకారావు అన్నయ్య వచ్చాడు, పిల్లలు తనతో పాటు రమ్మన్నాడు. బావలైందే నేను రానన్నది. ఇంకెక్కడి బావే బావ జైలు పాలయ్యాడన్నాడు ఆయన. అంతే, ఆ మాట వింటూనే మంచం పట్టింది. అంతే మరి పాలల్లో విషయం సంగతి చెప్పలేదే. ఏమిటా పాలన? ఏమిటి విషయం? ఏమిటి? ఏదో కొత్త విషయం చెప్తున్నానే, ఏం జరిగింది? ఇప్పుడు అర్థమేంటి? ఆ ప్రాణానికి ప్రాణమైన సుశీల హఠాత్తుగా చనిపోవటం ఏంటి? నమ్మశక్యం కావట్లేదు. నువ్వే నువ్వే ఏదో పల్లెగ పని చంపేస్తుంటావు. నాకేం తెలియదు నాయన, సత్యంగా చెప్తున్నాను. నీకేంటి తెలుసు? నాకు అంతే తెలుసు. నా మాట నమ్ము నాయన. అవును నాయన, అక్క ఏమీ చేయలేదు. అక్క ఏమి చేయకపోతే నువ్వు చేస్తుంటావు. నీ కూతుర్ని నేను చేసుకోలేదన్న కోపంతో ఏమందో మాకు పెట్టినా సుశీలను చంపేస్తుంటావు. నిన్ను బ్రతకనివ్వను. Oh, my God.
ప్లాన్ వేస్తున్నారా జామీ? కాదు అమ్మీ,
మా వాడికి నువ్వు నచ్చావు, పైగా సుశీల్లాగా ఉన్నావు. లాగేమిటి కర్మ, సుశీలే అంటున్నాడు కాబట్టి నిన్నకి వాడికి చేస్తే వాడి పిచ్చి కుదురుతుందని మాకు ఆశ అంతే. అమ్మా 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 ఎలాగోలా ఒప్పించమ్మా, నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను. ఒరే పరువు తీయతరా, ఈ విషయంలో అన్ని మీ పోలికలే వచ్చాయి. ఓకే ఓకే అంకుల్, ఇతను పిచ్చిలా ఉన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఐ మీన్ చాలా అందంగా ఉన్నాడు. పిచ్చి మధ్య పట్టింది అంటున్నారు, పెళ్లి తర్వాత పిచ్చి తగ్గిపోతుందని మీరే అంటున్నారు. ఓకే, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. అమ్మా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఒప్పుకుంది. స్టాప్ స్టాప్ స్టాప్, నా కాబోయే అత్తమావలు కొన్ని నిబంధనలు ఒప్పుకోవాలి. ఏమిటే తల్లి ఆ బంధనలు? అత్తమావల ఆస్తి గుప్పిట్లో పెట్టుకుని కోడలు హింస పెడతారని విన్నాను. అవునే తల్లి, మా అత్తగారు నన్ను చాలా హింసలు పెట్టింది. నేను అడిగింది మీ అత్తగారు గురించి కాదు, మీ గురించి. ఏమంటారు, మీ ఆస్తి నా పేర రాయాలి? మా అత్తగారు అంటే ఏమనుకుంటున్నారండి? అఖిల భారత అత్తగారుల సంఘానికి పర్మనెంట్ ప్రెసిడెంట్, పేరు మోసిన గడుసారి. మా ఆవిడ గురించి నీకు ఎక్కువ తెలియదు అనుకుంటాను. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు పడుతుంటే ప్రాణ భయంతో ప్రజలు ఎక్కడి వాళ్ళు ఎక్కడ పారిపోతుంటే ఈవిడ ఒక్కతే నడిబజారులో నిలబడి ఆకాశం వైపు చూస్తూ జపాన్ వాడిని తెలుగులో తిట్టిన ఉక్కు మనిషి ఈవిడ. నీకు ఆస్తి రాసిచ్చేది ఏమిటా తల్లిని మాటలు? కోట్ల ఆస్తితోటి అమెరికా నుంచి మహాలక్ష్మిలా కోడలు వస్తుంటే ఆస్తి ఇవ్వడం ఏమిటి, పుచ్చుకోవడం ఏమిటి? అమ్మాయి నీకు నేను ఆస్తి రాసిస్తా. మిమ్మల్ని ఒక మాట అడగలదా అమ్మి? అడగవే అమ్మి. అందరూ మిమ్మల్ని గడసరి అంటారు, కానీ మిమ్మల్ని చూడటానికి చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉన్నారు. ఏమిటి యాక్ట్ చేస్తున్నారా? నేర్చుకుంటావా? గడసరి వాళ్ళు ఏం చేసినా కారణంతోనే చేస్తారే అమ్మి. ఆ కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అమ్మి? నా కొడుకు పిచ్చే లమ్మి. రండి రండి. నూతన దంపతులు మంగళహారతి ఇవ్వాలి, మాకు ఇది సాంప్రదాయం, ఉండండి. వాట్ ఇస్ దిస్ సాంప్రదాయం? హారతి గై కొనుమా రామచంద్ర శ్రీరామచంద్ర. నేను పాడనా అత్తయ్య? వద్దులేరా, నువ్వు నోరు పుసుకో, నీకంటే వాడే బాగా పాడాడు. హారతి అమ్మ. హే వాట్ ఇస్ దిస్ ఫైర్? ఏంటి అమ్మి? ఇంట్లో అడుగు పెట్టక ముందే ఫైర్ యాక్సిడెంట్ చెయ్యాలని అని అడుగుతున్నాను అన్నమాట. అదేం కదా నీ తలకాయ, ఇది మా ఇంటి ఆచారం. ఏమిటి ఆచారం? చాలు చూడు ఒక తల్లి ఏంటండి, కొంచెం కుడికాయలు ముందు పెట్టి లోపలికి వస్తావా? నో, నేను కుడికాలు పెట్టనని చెప్తున్నానమాట. ఆహ్వానించినట్టే ఉందన్నమాట, మా ఇంటి ఆచార ప్రకారం కుడికాలు ముందు పెట్టి రావాలన్నమాట. ఏమిటి సాంప్రదాయం? ఏ డామి, నీ మొదటి కోడలు సుశీల కుడికాలే పెట్టింది కదా, దానికేం మంచి జరిగింది? వంకాయ మిరపకాయ నీ ఇష్టం, కాళ్ళు నెత్తిన పెట్టుకోవే. దట్స్ గుడ్, కమ్ ఆన్ డార్లింగ్. నేను ఎడకాలే పెడతా. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల తాడవేరు, కొత్త కోడలొచ్చి పాత పద్ధతులు మార్చు, విచ్చదాభిరామ విడలేమా. అమ్మా వదిన అత్త సుశీలదల్లాగే ఉంది. అవునా, పెద్ద పోదు ఎక్కువ. అవునా. సుశీల చచ్చిపోయిందన్న బాధతో మీ ఆరోగ్యం పాడైపోయింది, మీ మనసు కూడా పాడైంది. అందుకేగా ప్రతిరోజు దగ్గరుండి సేవించుకుందామని వచ్చేసాం ఇక్కడికి. రోజు నీ కొబ్బరికాయ కొట్టి దేవుళ్ళ పూజ చేసుకుందామని వచ్చాను. నాకు పూజలు వద్దు, కొబ్బరికాయలు వద్దు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే నలుగురిలోనూ నా పరువు పోతుంది. ఇక నా రెండో పాయింట్, నలుగురి కోసం ఎన్నాళ్ళని ఇలా బ్రతుకుతామండి? నా మెడలో తాళి కట్టకపోయినా నేనే మీ చరణదాసినని అందరికీ తెలుసు కదా. పతియే ప్రత్యక్ష దైవమని నేను, బావయ్యే ప్రత్యక్ష పరమాత్మని నేను జాయింట్ గా పూజించుకుంటాం. కాదనుకో బావా, ఆయన అలానే మనిషి కాదులేరా. సరే, నాకు అపఖ్యాతి రాకుండా నలుగురిలోనూ నా పరువు పోకుండా జాగ్రత్తగా మసులుకోండి, ఇక్కడే ఉండండి. అప్పుడు ఆ పెళ్లి ఎందుకు చేశావు అక్కయ్యా అంటే నాకేం తెలుసురా, ఆ భగవంతుడు చేశాడంటే. సరే, ఆ దేవుడు దయ వల్లే ఆ మొదటి పిల్లం కాస్త చచ్చూరుకుంది కదా. ఏం కుసా, దేవుడు దయ వల్ల వాడి మొదటి పిల్లం పోయిందా? అది కాదు దుర్మార్గుడా, ఎంత మాట్లాడినావురా? అది కాదక్కయ్యా, ఇప్పుడు నా కూతురు గదే ఉంటాను. నీ కూతురా? ఒరే కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందిరా, నీ కూతురు మంచిది కాదు. నేను లక్ష చెప్పు, ఇవాళ అమ్మి తుమ్మి తాడో తేడో తెలుసుకోవాలి. వచ్చింది సీన్ మిరపకాయ.
చేపల బజార్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఇల్లే కర్మ తల్లి, నా బతుకే చేపల బజార్ అయిపోయింది. మెల్లగా మాట్లాడు, చచ్చిపోతావు. నా బతుకే చేపల బజార్ అయిపోయింది, ఊరుకోమా నీతో నాకేంటి అమ్మ వరాలు. ఈ 50 ఎకరాల పడవే ఉంటుంది, వీళ్ళ సంగతి ఏమిటో తెలుసుకొని కానీ వెళ్ళను. పిలిచినావా నాన్న? పిలిచా, ఇక పోదాం పా మన కొంపకి. వద్దులే, నేను ఇక్కడే ఉంటా. అవును మామయ్య, పరాలు లేకపోతే ఇల్లు చిక్కుపోతుంది, నేను చిక్కుపోతాను. నువ్వు నోరు మీద డడ్డు రావు. అలాగే బాబు, నీకేం పోయే కాదు, నేను ఎందుకు రావు? రాను. ఎందుకు రావు? రాను అంతే. వస్తావా లేదా? రావు. అమ్మాయి రానంటుంది, నువ్వు ఎందుకు బలవంతం చేస్తావు? నన్ను అడగడానికి నువ్వెవరు అమ్మా? నా కాపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? లాగి లంపకాయ ఇస్తాను, జాగ్రత్త. లంపకాయ అమ్మాయి, నీకేం భయం లేదు, నేనున్నాను. నిన్ను ఏమండి, మీరు కుట్టేలు తప్ప వచ్చి జమ్మలో కూడా మర్చిపోడు. మీరు మాత్రం ఎప్పుడు అన్నే కొడతావా? ఏమిటో తెలుసా? ఇంకా ఎంత చేతిలో డాన్స్ చేస్తావు? కొడుతున్నా, దెబ్బ తగులుతుంది. ఇంకొని తలకాయ ముక్కలు ముక్కలు చేయకపోతే చూడు. ఇదేమిటో తెలుసా? పెళ్ళైన ఆడపిల్లలు ఎక్కడ ఉండాలమ్మా? అత్తవారింట్లో. మరెందుకు నువ్వు ఇక్కడున్నా? మా అమ్మ ఉండమందిగా. అమ్మ ఉండమంటే ఉండాల్సిందేనా? ఉండాలి. అవునవును. అసలు మగాడివేనా? మీసం ఉంది కదండి. మీసంతో పాటు రోషం కూడా ఉండాలి మ్యాన్. నీ వైఫ్ ని తీసుకుని వెంటనే మీ ఇంటికి వెళ్ళు. అమ్మో, మీరు కొత్తగా వచ్చారు, మీకు అక్కడ విషయం తెలియదు కావచ్చు. ఏమిటి? మా నాన్నగారు లేరండి, కట్నం తీసుకురాకుండా నన్ను పుట్టింటికి రానివ్వరు. ఓ మేస మ్యాన్, కట్నం వెంటనే పంపిస్తాం, వెంటనే నీ వైఫ్ ని తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళు. అమ్మతో చెప్తా ఉంటా అమ్మా. అదేమిటి అమ్మాయిని కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావు? ఎవరెవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది. ఓహో, అబ్బాయికి పిచ్చి కుదిరేదాకా కోడలికి తందానా తాన పాడాలంటావు, రైట్? రైట్. ఏ లేడీ, నా కోపం వస్తుంది, వెంటనే వెళ్ళాలి, లేకపోతే కొడతాను. మరి నా లంగా ప్యాంట్లు షర్ట్లు? లంగా ప్యాంట్లు షర్ట్లు మీ కట్నంతో పాటు పంపిస్తాను, మీరు వెళ్తారా లేదా? లేకపోతే చూడడా అమ్మీ. ఏమిటే అమ్మీ? ఈ రోజు నుంచి ఇంటి పనులంతా తమరు చెయ్యాలి, వంట పనులంతా ఆవిడ గారు చెయ్యాలి. ఇంటి పనులని నేను చేయకుండా ఇంతమంది పిల్లల్ని కానీ ఈ సంసారం ఎలా ఇదని అమ్మి. నేను చూస్తాను నా పనులు, నీవు నా కొడుకు పిచ్చి సంగతి చూడు. సరేనే అమ్మి. బావగారు, ఇదివరకు మీరేం చేసేవారు? ఇంతవరకు మీ అత్తయ్య చెప్పిన దానికి ఏడుస్తూ తాళం వేసేవాడిని. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇక నుంచి నువ్వు చెప్పిన దానికి నవ్వుతూ తాళం వేస్తాను. మీరు వెళ్ళి పొలం పనులు చూసుకోండి. అలాగే అక్కయ్య గారు, మీరు వంట పని మర్చిపోకండి. ఓకే. నాకు మాత్రం ఏ పని చెప్పలేదు, హాయిగా బట్టనాలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటా. తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటావా? కాదు, ఈ రోజు నుంచి నువ్వు బట్టలు ఉతకాలని చెప్తున్నమాట. అండర్స్టాండ్? సరే, అందరు బట్టలు నేనే ఉతుకుతా, ఇద్దరం చదువుకుంటాం. మీరు వెళ్ళినా వీడి పని చూడండి. అత్తగారు. అబ్బే ఏం లేదు, ఇనపెట్టి తాళాలు కొంత కావాలా గారు? ఇనపెట్టి తాళాలు కావాలా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. గరసరి అత్తలు కొందరు, సొగసరి కోడళ్ల చేత కాదా సింధుర్. వీడికి పిచ్చి పెట్టిన తర్వాత పద్యాలు చాలా చదువుతున్నాడు. ఎవరు నేర్పారా నీకు ఇదంతా? నా పెళ్ళవ నేర్పిందమ్మా. అదే నేను, నాకు నేర్పినట్టు పద్యం కూడా వచ్చా? కర్మ, వాటికి మీకు ఆవిడ దూరం.
అసలు పాయింట్ మర్చిపోయారు. ఏంటే? తాళాలు. ఓ తాళాలా? ఇనపెట్టే. అదే ఇందా తీసుకో. ఓ థ్యాంక్ యూ. మరో తల పెట్టి రావటం లేదు. తాళం తప్ప మిగతా అన్ని తాళాలు ఇచ్చినట్టుంది. ఈ సోగసిరి కోడలు తడాకా నీకు తెలియదు అనుకుంటా అంటారు. తెలుసు తెలుసు. వేసవి కరెక్ట్ చెప్ప. ఏంటి మీకు తెలిసిందేగా? 1, 2, 3. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఏవి సీమ్ మిరపకాయ సొగసరి కోడలా? గడసరత్తంటే ఏమనుకున్నావు? ఈ కాలంలో నగలు డబ్బు అంతా ఇనప్పట్లో పెట్టే ఉంచుతారనుకున్నావా? ఉళ్ళ వాళ్ళు మీకు కావలసినవి పైన బీరువాలో ఉన్నాయి. తాళాలు పక్కనే పెట్టాను, వెళ్ళి తీసుకుని. ఏమిటో బావా, మీ అమ్మగారిని మంచిగా మార్చడానికి కట్టుగా ప్రవర్తిస్తున్నానని బాధగా ఉంది. నువ్వు ఎప్పుడూ బాధపడు. బంగారాన్ని మంచి ఆకారంలో తేవాలంటే శుద్ధితో కొడతారు. నువ్వు మా అమ్మగారిని నిద్రించడం కూడా అలాంటిది. అయితే మన ప్లాన్ సక్సెస్ అయినంత వరకు నువ్వు పిచ్చిగానే యాక్ట్ చేసావు బాబా. అదే మనకు మంచిది. రే సూర్యం, ఈ ఇంటికి పెద్దవాడు అడుగుతున్నాను, నీకు నిజంగా పిచ్చి పట్టిందా లేదా? ఈ అమ్మాయి సుశీల లీల, సమాధానం చెప్పు. ఐ వాంట్ ఆన్సర్. నీ దగ్గర అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు నాన్న. నాకు పిచ్చి పట్టడం లేదు, సుశీల చనిపోను లేదు. అయితే అయితే ఈ లీలేమన్న సుశీల అమ్మా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా తల్లి? అవును మావి గారు, సుశీలగా నన్ను చంపడానికి ప్రయత్నించిన మాట నిజం. కానీ మీ అల్లుడు వెంకటేశం గారి సహాయం వల్ల నేను బ్రతికాను. సరే గప్చు, గోళ్ళకు చెవులు ఉంటాయి. రే మీ నాటకంలో నేను కూడా వేషం వేస్తాను. అలాగే నాన్నగారు. గారు ఇచ్చావా? లేదు, పాట పాడమన్నాను. ఇంకా ఈ దుమ్ము తులుపుతుంటే పిండి ఎవరుపుతారు? పిండి పొత్రం విరిగిపోయింది రెండుగా. మరి గుడ్లు ఉతుకమన్నాను? గుడలని తాగవడికేసాను. నీ ఒంటి మీద ఒకటే ఉంది విప్పి. ఏ మిచ్చిరుందిగా, మరి మిరపకాయలు ఎవరు దంచుతారు? మిరపకాయలు దంచడానికి ఒక రోకలి మా అప్పారావులని కొట్టడంలో విరగొట్టావుగా. మరాఠీ ఫైట్. మరాఠీ మరాఠీ కాదు, కరాటే. ఆ కరాటే ఫైట్ లో విరగొట్టేశావు, ఇక రెండో రోకలికి పొన్ను లేదు, పొన్నుపోయి. అవును, అన్నిటికీ ఏదో ఒక సాగు చెప్తూ తప్పించుకుంటూ ఉండండి. ఇదిగో చూడు, నా కొడుకు పిచ్చి ఎంత వరకు వచ్చిందో చెప్పు. అవన్నీ మీకు ఎందుకు? మీ పని చూడండి ముందు. అత్తగారి కొమ్ము విరిగేనయ్యా, చక్రాలు తిప్పింది ఒకనాడు, చీపురే పట్టింది ఈనాడు, రేపేమి పట్టునో గురుదేవా, విరకలే కొట్టునో మహదేవా. నందామయ్య అత్తగారి కొమ్ము విరిగేనయ్యా, చక్రాలు తిప్పింది ఒకనాడు, చీపురే పట్టింది ఈనాడు, రేపేమి పట్టునో గురుదేవా, విరకలే కొట్టునో మహదేవా. కంచమిట్టి సన్నజాజి భూవ పెట్టి ఆకసాన ఇల్లు కట్టుకో, ఆ మామ కూతుర నా మల్లె జాతర, చుక్కలన్నీ పూలు పెట్టుకో. చందమామ కంచమిడత సన్నజాజి భూవ పెడత, చుక్కలన్నీ పక్క వేసుకో, రక్త కొడక మీ రక్త కొడక, దిక్కులన్నీ గడియ వేసుకో. చందమామ కంచమెట్టి సన్నగాజి భూమ పెట్టి ఆకసాన ఇల్లు కట్టుకో, మామ కూతుర నా మల్లె జాతర, చుక్కలన్నీ పూలు పెట్టుకో. Thank you.
మెచ్చుకుంటే తలపలేని తలపరుతాయే. సందకాలి వాగలను చందనాలు పూసినట్టు చల్లగుంది ఈ వేళ. చందమాల కంచెమెట్టి సన్నగాజి బూబ పెట్టి ఆకాశాన ఇల్లు కట్టుకో ఓ మావ కూతుర. నా మల్ల జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో. చందమామ కంచెమెడత సన్నగాజి బూబ పెడత చుక్కలన్నీ పక్క వేసుకో. రక్త పడక దిక్కులన్నీ గడియ వేసుకో. పిల్లగాలి వీచినట్టు జిల్లు మంది నాగుండే ఈ వేళ. చందమామ కంచెమెడత సన్నగాజి బూబ పెడత చుక్కలన్నీ పక్క వేసుకో. రక్త పడక దిక్కులన్నీ గడియ వేసుకో. చందమామ కంచెమెట్టి సన్నగాజి బూబ పెట్టి ఆకాశాన ఇల్లు కట్టుకో. మల్ల జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో. ఇంట్లో ఇంత మార్పు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. నువ్వు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది సిద్ధ. మారదనుకున్న మా అమ్మను కూడా మార్చేసిందంటే మా మరదలు మామూలు మనిషి ఉండదు. నా చెల్లెల ద్వారానే నీకు పట్టిన గ్రహణం కూడా తొందరలో తొలగిపోతుందని నా నమ్మకం. అన్నయ్య ఏ కంగారు పడకన్నాయా, అమ్మ లేదులే. నీ అప్పులన్నీ తీర్చి నిన్ను వెలుగులోకి తేవాలని మా ప్రయత్నం. అయితే బాబు, నీ ఆరోగ్యం బాగానే ఉందా? నీకు పిచ్చి పట్టలేదా? లేదన్నా, అమ్మని మార్చడానికి అలా నాటకం ఆడవలసి వచ్చింది. అమ్మని మార్చడం? ఆమె మొండితనం. ఆవిడ మొండితనాన్ని పిండి కింద కొట్టేస్తున్నాం బావగారు. అన్నయ్య, రేపే షావుకారులందరినీ పిలిచి అప్పులన్నీ తీర్చేద్దాం. బావగారు, మీరు ఇంకా వెలుగులోకి రావచ్చు, బాధపడకండి. చూడండి, మీరు వారికి అప్పిచ్చారన్న మాటే తప్పితే ఆయనకు ఒక రూపాయి కూడా దక్కలేదన్న సంగతి మీకు తెలియదనుకుంటాను. అదేమిటి, ఈయనతో జాయింట్ గా వ్యాపారం చేసిన అప్పారావు గారికేగా మేము డబ్బిచ్చాం? నిజమే, కానీ నా చేత సంతకాలు చేయించి ఆ డబ్బు వ్యాపారంలో పెడతానని నన్ను మోసం చేశారు. అందుచేత అసలు తీసుకుని వడ్డీ వదిలేయమని కోరుకుంటున్నాం. అదెలా వీలు పడుతుందమ్మా? ఎందుకు వీలు పడుతుంది ఆయన? వడ్డీ తీసుకుని అసలు వదిలేయండి, లేకపోతే అది కూడా దక్కదు. అయ్యో బాబాయ్, కొంప మునిగిపోద్ది. సరే, అసలైన పడేయండి. అలా రండి దారికి. 10,000, 20,000, 30,000, 40,000. ఇగా పాడుతా తీయగా పసి పాపల నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా. నీ తల్లిని కాదు ఆ నాన్న తల్లి అన్నాడు. అయితే నువ్వు కూడా హాయిగా పాడుతా తీయగా. బాగుంది, ఎట్లా పాడు? పసి పాపల నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా. బంగారు బల్లిగా, రే బల్లి, నిజంగానే కొప్పదిస్తాను తల్లి. చెప్పా ఏమిటి, ఏమిటా ఈ అర్ధవర్షాలు? పెళ్లి కాకముందే పిన్ని, నీతో నేను మాట్లాడు. ఇటు తేల్చేసా, నువ్వంటే నాకు భయం లేదు. నా 10 ఎకరాలు నాకు ఇచ్చి మేమిద్దరం కలిసి
దవలేసిన ఆనగడ్డి కోరుకుండే కోడి పిల్ల ఇద్దరం తిరిగొచ్చేసి ఎందుకు మాది మూగ ప్రేమ కదా అట్లా తిరిగేసి వస్తాం వెనకాల వాళ్ళు వస్తారు వెనకాల ఎవరు మీ పిల్లలు మన పిల్లలు పెళ్లి పిల్లలు పెళ్లి కాకముందే పిల్లల మీద ఇంత ఆశ పట్టుకున్నా నీకు ఏమే విట్రా చెప్తాను నేను రాను ఇక్కడే ఉంటా అక్కడే ఉంటావా సరే ఈ వ్యవహారం చేయకండి ఒరే నువ్వు పద నువ్వు కదలు వెనకాలం ఎక్కడ ఉండకూడదు ఎందుకు నాకు అప్రదిష్టం నువ్వు ఇలాంటి పనులు చేస్తాయి ముందు పా బయటకి నా పది ఎకరాలు దోచావు నా వరాలు దూరం చేస్తున్నావు నీ ముష్టి పది ఎకరాలు నాకెందుకు రా నువ్వు ఇలాంటి తవటాన్ని తెలిసే మీ అమ్మ నా చేతిలో పెట్టింది ఆ పది ఎకరాలు నీ భవిష్యత్తు కోసం నీ పిల్లల కోసం నువ్వు ఇలాంటి వ్యవహార పనులు చేస్తావు నాకు తెలీదు నువ్వు కదులు కదులు వెళ్తారులే పెద్ద మల్లీశ్వరి వచ్చాను కదా ఎడవ ఇంతకు ముందే వచ్చింటే ఎంత బాగుండేది ఎప్పుడు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం రా ఆ సుందరమ్మ గారికి ఎవరే గురి చెప్పగలరు అన్నయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం తప్ప నేను మాత్రం ఏం చేస్తున్నాను రా ఏం జరగాలో జరుగుతుంది నువ్వేం బాధపడతా చెప్తాను బాబు ఇంటిలో చూస్తున్నా అమ్మా మీ పేరేదమ్మా లీలా లీలా కాదు కాదు మీ పేరు లీల కాదు మీరు మీరు మా సుశీలమ్మ మీరు మా సుశీలమ్మే అచ్చూ నిజం తెలిసిపోయిందా తాతయ్య ఈ ఇంటిని ఒక పద్ధతికి తేవాలని మేమిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాం ఆ అన్నట్టు నాన్నగారు ఎలా ఉన్నారు మీరు పోయారని తెలిసినప్పటి నుంచి అదే పనిగా తాగుతూ ఆఫీసుకు కూడా వెళ్ళడం మానేశారు ఆ నక్క రామారావు బాలకుమారి మన ఇంట్లోనే తెచ్చేశారు తాతయ్య వాళ్ళ వల్ల నాన్నగారికి ఏ ప్రమాదం రాకుండా నువ్వే కాపాడాలి అలాగేనమ్మా నువ్వు నాకు చెప్పాలా ఇప్పుడు వెంటనే వెళ్ళి నాన్నగారితో సుశీలము తట్టుకోలేదు బాబు మీరేం బ్యాంకెట్టుకోవద్దని చెప్పేట అయ్యో ఇప్పుడు చెప్తే ఏమైనా ఉందా సమయం వచ్చినప్పుడు మేమే చెప్తాం మీ అందరూ మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు నా పెళ్లి విషయం ఎప్పట్లేదు మీరు నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది నా మీద నమ్మకం ఉంది కదా మన సుశీల మన సుశీలమ్మను సుశీలమ్మ అంటే నిజంగా సుశీలమ్మని కాదు బాబు అచ్చంగా మన సుశీలమ్మలాగుండే నీలమ్మను చూశా ఆ పిల్లని మన సూర్యంబాబు పెళ్లి చేసుకున్నారు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉందిరా చూడగానే నాకు అనుమానం వచ్చింది బాబు మన సుశీలమ్మ నిజంగా చచ్చిపోలేదా లేక చచ్చిపోయిన సుశీలమ్మ మళ్ళీ బతికొచ్చిందా అని అనుమానం వచ్చింది ఒకవేళ మనకు అదృష్టం లేదు బాబు మన సుశీలమ్మ లోకం తెలియని అమ్మాయి కూడా ఈ లీలమ్మ చాలా చురుకైన పిల్ల బాబు ఆ ఇంట్లో సుందరమ్మని అందరినీ ఒక్క తాటి మీద నడిపించాను నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూడాలనిపిస్తుంది బాబు గారు మీరు అన్నారు కనుక ఒక్క మాట అంటున్నాను వీలైతే ఆ లీలమ్మ గారిని ఒక్కసారి తీసుకురండి బాబు రేపు 6వ తారీఖు సుశీలమ్మ గారు పుట్టినరోజు కదా ఏమిటి ఇలా వచ్చావు 2వ పాయింట్ నేను నీతో మాట్లాడటానికి రాలేదు ఈయన ఎవరు అడుగుతున్నావు అనమాట ఈయన నా మొదటి కోడలు సుశీల తండ్రి నాకు వేలు పెట్టిన అన్న 2వ పాయింట్ కనకారావంటారు ఆయన్ని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సూర్యం ఇంట్లో ఉన్నాడమ్మా లబంగి పూల మకరందం చక్కని చుక్క పక్కకు రావే ఒల్లంబి బయ్యారంగ ఒయ్యబ్బో సింగారంగ Thank you.
అమావాస్యకి పున్నమికి చిల్లైపోతుంది నా మనసే కల్లైపోతుంది వెన్నెలంటి నీ వన్నెలు చూస్తే పొంగైపోతుంది నాకు అసలు దంగైపోతుంది తక్క తిమ్మి తక్క చెండు తక్క తిమ్మి తక్క చెండు కథిమిని అందం లవంగి పూల మకరందం మతిపోయే నీ సొగసే నా పటేళ నా దినుసు మతిపోయే నీ సొగసే నా పటేళ నా దినుసు ఒక్కు పట్టకే లగ్గమెట్టవే పట్టకే లగ్గమెట్టవే పిచ్చి ముదిరితే ప్రేమే పెడుసు కళాంగు తకదిమే రెట్టలాంగు తకదిమి నీ అందం లవంగి పూల మకరందం చక్కని చూక పక్కకు రావే చూడమ్మా నిన్ను చూస్తుంటే అప్పు మా సుశీలను చూసినట్టే ఉంది. సుశీల నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందట్రా? ఈ పిల్ల సుశీల అనుకుని మళ్ళీ నా కోడలుగా చేసుకున్నానరా? నాకు కోడల మీద ఉండే ప్రేమ నీకు కూతురు మీద లేకపోయింది. ఇప్పుడు చెప్పుకుంటే ఎంత బాగుండేది. రేపు నా కూతురు సుశీల పుట్టినరోజమ్మా. ఎప్పట్లాగే ఆ పండుగ ఘనంగా చెయ్యాలని. అంటే మీ అమ్మాయి చచ్చిపోయినా ఇంకా పుట్టినరోజు చేస్తూనే ఉన్నారా? చెయ్యాలమ్మా. ఉన్న ఒక్కగానొక్క కూతురు అత్యంతరంగా చచ్చిపోతే నే బ్రతికున్నంత కాలం చేయదగ్గ ఏకైక పండగదేనా? అందుకే నిన్ను ఆహ్వానించాలని వచ్చాను. తప్పకుండా రావా. నేను వస్తాను, నేను వస్తాను. చూడండి, అలా గోల్ చేయకూడదు, పిచ్చి వేషాలు వేయకూడదు. పిల్లవాడి పనైతే అసలు వెళ్ళకూడదు. వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు నన్ను కూడా పిలవండి, నన్ను కూడా పిలవండి. నిన్ను పిలవకుండా తప్పకుండా రా. నన్ను పిలిచా డియర్, మనం వాళ్ళకి వెళ్దాం. ఓకే ఓకే, నేను మీ ఇంటికి రావడంలో మీకు సంతోషం కలిగితే తప్పకుండా వస్తాను. కానీ ఒక షరత్, మా అమ్మగారిని కాదు కాదు సుశీల అమ్మగారిని మీరు ఫంక్షన్ పిలవాలి. అది సాధ్యమయ్యే పని కాదమ్. ఎందుకురా, ఎందుకు సాధ్యం కాదు? ఇంత మారిన తర్వాత కూడా దాన్ని పిలవడానికి నీకేమొచ్చింది? ఓట్టుకెక్కాను గొడవలు పడ్డాక, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి పిలవమంటావు? అవును, అది నిజమే. నాను, నాకు అదంతా తెలియదు. నేను మీ ఇంటికి రావాలంటే మీరు ఆవిడ ఫంక్షన్ కు పిలవాలి అంతే. రావాలి, అది నాకు ముఖ్యం. పిలుస్తా, నా ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ సుందరమ్మ. గతాన్ని మర్చిపోయి. నేనెప్పుడో మర్చిపోయాను. రేపు పుట్టినరోజు పండక్కి నువ్వు కూడా వచ్చి నా చేతులతో ఆడపడుచు లాంఛనా తీసుకో. అమ్మాయి, ఎంత కాలానికి నీ నోట ఈ మాట విన్నాను. వస్తాను, తప్పకుండా వస్తాను. చెల్లాయి కూడా ఉంటే ఎంత బాగుండు. కూతురు ఇంటికి వెళ్ళింది, పాటికి వచ్చేస్తూనే ఉంటుంది. రండి బాబుగారు. కమల, నా పిలుపుని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం. నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? తను సుశీల పుట్టినరోజు కదా. ఎక్కడుంది సుశీల? ఈ లోకంలో లేదు కదూ.
మన సుశీల చచ్చిపోయింది కదూ. అవును కమల, దేవుడు చాలా చిన్న చూపు చూశాడు. చిన్న చూపు చూసింది మీరా? ఆ దేవుడా? నాలో ఏ పాపం లేకపోయినా మన దాంపత్యాన్ని కోర్చికెక్కించి నాకు విడాకులు ఇచ్చినా అది నా దురదృష్టం అనుకుని సహించాను. మన బంధాన్ని గుర్తు చేస్తూ మిగిలిన మన సుశీలని తండ్రిన హక్కుతో మీరు సొంతం చేసుకుని నా మాతృ హృదయాన్ని దెబ్బతీసినప్పుడు కూడా అది నా పూర్వజన్మలోని పాపాన్ని భరించానండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి సుశీలను దూరం చేసుకుని మీ ఆస్తిని మాత్రం కాపాడుకున్నారు. ఆ ఆస్తి లేని కారణంగా నా సుశీల అత్తవారింట్లో దారుణమైన సావు చస్తే ఈ కన్న తల్లికి ఒక్క కబురైనా పెట్టలేదే. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. నా స్వార్థానికి సంకుచితత్వానికి సుశీల బలైపోయిన మాట నిజం. కానీ ఇప్పుడు మన మనస్సులకు ఇంత ఊరట కలిగించడానికి మన సుశీల రూపంలో ఉన్న లీలనే అమ్మాయిని భగవంతుడు మన కళ్ళకు చూపించాడు. ఎక్కడుంది? మీరు చచ్చిపోయిందనుకున్న మీ కూతురు సుశీలే ఈ లీల. నువ్వు మా సుశీలవా? అవును నాన్న, నేను మీ సుశీలని. అస్తవ్యస్తంగా ఉన్న మా ఇంటిని రిపేర్ చేయడానికి సుశీల లీలగా మారవలసి వచ్చింది. నేను పిచ్చెక్కినట్టు నాటకం ఆడాల్సి వచ్చింది మావయ్య. నాటకమా? నాటకేతుంది పిచ్చి. అమ్మా సుశీల, నేను చేసిన పాపాలకు నువ్వు కష్టాలు అనుభవించినా మీ అమ్మ చేసిన పుణ్యానికి నువ్వు బ్రతికవు. నాకంటే చాలు కమల, నన్ను క్షమించు కమల, క్షమించు. మరీ పశ్చాత్తాపడిపోతున్నాడు. వాడి తప్పు వాడు తెలుసుకున్నాడుగా, క్షమించానని ఒక మాట చెప్పమ్మా. ఇప్పటికైనా మీ మనసు మారింది, నాకంటే చాలు. కరెక్ట్. అవును, నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? నేను అని నువ్వు అనుకుంటున్నావు కదూ. ప్రమాణాల మీద నాకు నమ్మకం లేదు. అసలు ఈ ఘోరానికి పూనుకున్నది అప్పారావు వాడు. నా కొడుకు వాడి కూతుర్ని చేసుకోలేదనే కోపంతో వాడి అఘాయిత్యానికి పూనుకున్నాడు. తెలిసిందా? తర్వాత తెలిసింది నాకు నాటకం అంతా. మనం అందరం వెళ్ళి ముందు వాడి భర్త పట్టించాలి. సరే, ఎవరితో కూడా తెలుసుకున్నారు? ముందు భర్త పెక్కి కట్ చేయిద్దాం రండి. మీరు కట్ చేయండి. బావా, నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నీ ఇంటికి అల్లున్నవుదాం అనుకుంటే ఆ సూర్యంగాడు వచ్చి దాన్ని గెత్తలా తన్నుకుపోయాడు. పోనీ పవరాపెటార్ని రాయించుకుని నీ ఆస్తి మీద అధికారం చెలాయిద్దాం అనుకుంటే చచ్చిపోయిందనుకుని ఇది బతికొచ్చి వాళ్ళిద్దరూ ఏకమైపోయారు. నా ప్లాన్లన్నీ పంక్చర్లు అయిపోయాయి. తాళి కట్టకపోయినా నీ భార్యగా చెలామని అవుదాం అనుకుంటే విడాకులు ఇచ్చిన పెళ్ళాన్ని తిరిగి తీసుకొచ్చావు. దాంతో ఆస్తి మీద అధికారం పోయి బంగారం లాంటి నా మేనేజర్ పోస్టు పోయి రేపటి నుంచి మేమిద్దరం పకీర్లా బతకాలి. నీ చరణదాసిగా ఇన్నాళ్ళు ఉన్నందుకు నాకు సగం ఆస్తి కూడా రాయలేదు. ఇటో నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు, కానీ ఈ దస్తావేజుల మీద మాత్రం సంతకం పెట్టు, లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తాను. పొద్దునాన్న మీరు సంతకం చేయకండి. ఈ నక్కగాడు మనం ఏమి చేయలేడు. ఇదేమన్నా డ్రామాల్లో వాడే ఫిస్ట్ అనుకున్నావా తల్లి? జన్మని పేల్చానంటే రయ్యమంటూ మీ ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బావా, సంతకం పెట్టు, మొండితనం పనికిరాదు ప్లీజ్. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యకు విడాకులు ఇచ్చి నీలాంటి నాగుబావును ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు అన్ని శిక్షలు పడాల్సింది. ఒరే నక్క, నన్ను నీ ఇష్టం వచ్చినట్టు నాకు చూడు బావా, కట్టుకున్నాడది పసుపు కుంకం కోరుకుంటుంది, అదే ఉంచుకున్నాడది పౌడరు సెంట్లు కోరుకుంటుంది. అఫ్కోర్స్ వాటితో పాటు ఆస్తిపాస్తులను కూడా కోరుకుంటుంది. అవి దక్కినప్పుడు వాటిని ఈ విధంగా సంపాదించుకోవడంలో తప్పేం లేదే. చూడు, నేను 1, 2, 3 లెక్క పెట్టే లోపల నువ్వు వీటి మీద సంతకం పెట్టాలి, లేదు నా రివాల్వర్కి పని చెప్తాను. గెట్ రెడీ. 1, 2. Thank you.
నువ్వు కొట్టేవారు చచ్చిపోతాడే. మీరు కొట్టారా? కొట్టండి. ఈరోజు నిజంగా మీరు మగాడు ఎంచుకున్నారండి. హీరో అనిపించుకున్నారు. డాక్టర్ గారు పవారు హీరో వస్తాడా? మా అబ్బాయి పుత్తూరు అసలు లేదుగా మీరు చూస్తారు. మళ్ళీ ఎందుకు పుత్తూరు గురించి విసిరే అవతల? ఏమే బాలకుమారి, నీకు మాస్క్ కావాలా? ఎంత కావాలి? ఎలా కావాలి? ఎప్పుడు కావాలి? ఏమండి బాలకుమారి గారు, వచ్చేసారా? ఇన్స్పెక్టర్ గారు నన్ను తొందరగా జైలుకి తీసుకెళ్ళండి, లేకపోతే పొట్టి చంపేసేట్టున్నాడు. అక్కర్రా రావే స్పీడ్గా. ఇది ఒకటి తొందరగా నడిచావలేదు రోడ్ రోలర్ లాగా. నాయన నీకేం డబ్బులు తగలేదు కదా? నాకేం అవ్వలేదమ్మా, డబ్బులు అనే అసలు కదా. మీ ఇంటికి పట్టిన దయ్యాల సీసాల్లో పట్టేశాం కాబట్టి ఇక నువ్వు అత్తయ్య సుఖంగా ఉండొచ్చు. అయినా సూర్యం, నిజం చెప్పాలంటే నీ వల్లే మళ్ళీ మేము కలిసాం. ఇక నా రెండో పాయింట్. నేను చెప్తాను, మనం అందరం కలిసి సంతోషంగా ఉండడమే నీ రెండో పాయింట్. అత్తయ్య మిమ్మల్ని మార్చాలని కాస్త కటువుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. క్షమించేశాను. ఎవరు ఎంత మారినా నీ అత్త కోడలు ఇద్దరిని గడసరి అత్త సొగసరి కోడలుగానే మేము గుర్తుంచుకోండు. పిల్ల దబ్బ పండు నల్ల నల్ల కళ్ళు తెల్ల మల్లె చెండు కొండ మల్లె చెండు పక్క పరిస్తే దిండో దిండు చుక్క పొడిస్తే పక్క